దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గుర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ఈ ప్రపంచంలో ఆత్మ అనే దాని గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి. ఆత్మను కన్నది, ఆత్మలు సృష్టింపబడినది దేవుడి వలనే. ఆ ఆత్మ మానవ దేహాన్ని విడిచిపెడితే ఏమవుతుందనేది దేవుడు చెప్పాలి తప్ప మనుషులు చెప్పలేరు అన్న వాస్తవాన్ని నిన్నటి దినాన మనం చూశాం. తమ చూడని దాని గురించి మనిషి చెప్పడం ప్రారంభిస్తే ఊహలు, అబద్ధాలే మానవ సమాజాన్ని అలుముకుంటాయి అనడానికి ఈరోజున్న సమాజం ప్రత్యక్ష నిదర్శనం. మనం కూడా ఎన్నో అబద్ధాలను అందించాం. మనుషులు చెప్పినవి, తల్లిదండ్రుల ద్వారా విన్నవి, సమాజం ద్వారా విన్నవి. ఏంటి ఆ అబద్ధాలు అంటే చనిపోయిన వాళ్ళు దయాలయం మనుషులను పీడిస్తారని. వాళ్ళు చెబుతున్నవన్నీ అబద్ధాలుగా నిన్నటి దినాన మనం నిరూపించాం. మీలో చాలామందికి ఉన్న డౌట్లు చాలా ఉంటాయి. వాటన్నింటినీ మూడు దినాలలో ఒక్కొక్కటి మీ ముందు క్లియర్ చేయాలి అనుకుంటున్నాను. మీకు డౌట్లన్నీ పోతాయి, ఉన్న డౌట్లన్నీ పోతాయి, ప్రాబ్లం లేదు. ఏమండి మేము నిన్నటి దినాన విన్నాం, నిజమే మరణించిన మనిషి నుంచి బయటికి వచ్చిన ఆత్మ ఒక్క క్షణంలో పాతాళానికి వెళుతుందని బైబిల్ చెప్పింది. దేవుడు చెప్పాడంటే అది కాదనలేని నిజం. కానీ మాకెన్నో అనుభవాలు సమాజంలో ఎదురయ్యాయి. మరి వాటి సంగతి ఏమిటి? ఏమి ఎదురయ్యాయి మీకు అంటే కొంతమంది చెబుతారు, ఏమంటే రాత్రి వేళ నేను పడుకున్నానండి చెట్టు కింద, ఏదో ఒక శక్తి రాత్రి అంతా నన్ను బ్రేక పట్టుకొని అసలు ఊపు రాడనట్టుగా నా గొంతు పట్టుకొని నొక్కేసిందండి రాత్రి. నేను అరుద్దామంటుంటే గొంతు రావట్లేదు, చెయ్యి లేపుదామంటే చెయ్యి లేవడం లేదు, కాళ్ళు లేపుదామంటే కాళ్ళు లేవడం లేదు. ఎవరో నా గుండెల మీద కూర్చొని నా గొంతు పట్టేసుకొని కాళ్ళు చేతులు పట్టేసుకున్నట్టుగా నేను చాలా బాధపడ్డానండి. ఎవరిని అరిచి ఎవరినైనా పిలుద్దామంటే గొంతు రావట్లేదు. ఇది మేము స్వయంగా అనుభవించామండి. మీరేంటండి దయ్యాలు లేవంటారు? మేము స్వయంగా అనుభవించాం కదా, మేము చూశాం కదా, మాకు అనుభవం అయింది కదా. మీలో చాలామంది అనొచ్చు. ప్రిల్లరా, మీకైన అనుభవాన్ని నేను కాదనడం లేదు, మీరు అబద్ధం చెప్తున్నారని కూడా అనడం లేదు. అయితే ఎవరో మీద కూర్చున్నట్టు గొంతు పట్టుకున్నట్టు కాళ్ళు చేతులు కదలకుండా గట్టిగా పట్టేసుకున్నట్టు మీకు అనిపించిందే దయ్యం అని మీరు అనుకుంటున్నారు, కాదు అని ఆధారాలతో సహా మీ ముందు ఉంచుతాను. అది దయ్యం కాదు. మరేమిటండి దయ్యం కాకపోతే అని అంటే చెబుతాను జాగ్రత్తగా వినండి. ప్రియరా, బాబు సౌండ్ సిస్టమ్ అయినా మొబైల్ అక్కడ నుంచి తీసాను. ఇంత మంచి కార్యక్రమం పాడవుతుంది. ఏమండి జాగ్రత్తగా వినండి. మనం ఉన్న చెట్లు, మన చుట్టూ ఉన్న ఈ చెట్లు ఉన్నాయి చూసారా, ఇవి పగటి వేళ, అంటే పగటి వేళ మనం ఈ చెట్ల కింద కూర్చున్నాం అనుకోండి, మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఆక్సిజన్, ఆక్సిజన్ అంటే మనం బ్రతకడానికి ప్రాణవాయువు అంటాం మనం, మనం పీల్చుకునే గాలి ఆక్సిజన్. ఇది చెట్ల నుండి మనకు వస్తుంది. ఎందుకంటే పగటి వేళ చెట్లన్నీ కిరణజన్య సంయోగ క్రియ, చదువుకున్న పిల్లలకి ఇది అర్థమవుతుంది, కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటాయి. చదువుకున్న వాళ్ళకి ఇదంతా అవసరం లేదు, కానీ ఏం లేదండి, ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అవి, అంతే. ఆహారాన్ని తయారు చేసుకుంటాయి, ఆహారాన్ని తయారు చేసుకునే ఈ ప్రక్రియని, ఈ పనినే
కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఓకే, పగటి వేళ ఈ చెట్లు ఆహారాన్ని తయారు చేసుకునే క్రమంలో చెట్లండి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి, ప్రాణవాయువును విడుదల చేస్తాయి. వాటిని మనం పీల్చుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ ఇవే చెట్లు రాత్రి వేళ శ్వాసక్రియను జరుపుకుంటాయి. శ్వాసక్రియ అంటే మనం ఎలాగైతే గాలి పీల్చి వదులుతామో ఆ కార్యక్రమం రాత్రి వేళ పెట్టుకుంటాయి అవి. అయితే పగటి వేళ కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ను విడుదల చేసిన ఈ చెట్లే రాత్రి వేళ కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ చుట్టూ ఉన్న ఆక్సిజన్ని, తన చుట్టూ ఉన్న ఆక్సిజన్ని పీల్చేసుకుంటాయి చెట్లు రాత్రి వేళ. రాత్రి వేళ చెట్లు ఏం చేస్తాయంటే తన చుట్టూ ఉన్న ఆక్సిజన్ను పీల్చేసుకొని కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తూ ఉంటాయి. పగలైతే చుట్టూ ఉన్న కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. నీకు అర్థమైంది కదా? చాలామంది ఇది తెలియక రాత్రి వేళ చెట్ల కింద పడుకుంటారు. రాత్రి వేళ చెట్ల కింద పడుకున్నప్పుడు చెట్టు ఏం చేస్తుందంటే చుట్టూ ఉన్న ఆక్సిజన్ని పీల్చేసుకుంటుంది, పైగా దాని నుంచి కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. మనకు ఆక్సిజన్ ఉంటేనే హాయిగా ఊపిరి పీల్చుకోగలం. ఆక్సిజన్ కాకుండా కార్బన్ డయాక్సైడ్ వచ్చిందనుకోండి మనకు ఊపిరాడదు. కార్బన్ డయాక్సైడ్ అనేది మనకు ఊపిరాడదు, గొంతు పట్టేసినట్టు ఉంటుంది. అంతేకాదు బాడీ అంతా ఏమంటే నిస్సత్వమైపోతుంది, ఊపిరాడదు. ఎవరో గుండెల మీద కూర్చున్నట్టు ఉంటుంది, గొంతు నొక్కేస్తున్నట్టు ఉంటుంది. ఎందుకు అలా అవుతుందంటే ఆక్సిజన్ అందకపోవడం వలన. ఆక్సిజన్ ఎందుకు అందడం లేదు? రాత్రి వేళ చెట్లు నీ దగ్గర ఉన్న ఆక్సిజన్ అంతా అవి లాగేసుకొని పైగా నీ ముఖం మీదకి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తున్నాయి. అంటే నువ్వు పడుకున్న ఆ ప్రాంతంలో ఆక్సిజన్ లేకపోవడం వలన ఊపిరి పట్టేసినట్టు అయిపోతుంది. ఏమండి, మీకు శ్రీకాకుళంలో ఒక ఆయన ఉన్నాడు తెలుగుదేశం మినిస్టర్, ఎవరండి? ఎర్రనాయుడు గారు చనిపోయారు కదండి, ఏదో పెళ్లికి వచ్చి వైజాగ్ వెళుతున్నారు. వైజాగ్ వెళుతున్నప్పుడు ఒక ట్యాంకర్ అలా అడ్డంగా తిరిగిందండి. ఈయన వెళ్ళిపోయి కారు వేగంలో ఉంది, ట్యాంకర్ను ఢీకొట్టారు. అప్పుడు ఆయన బతికే ఉన్నారండి, కానీ ఆక్సిజన్ అందలేదు. ఒకవేళ స్వాట్లో ఆక్సిజన్ ఉన్నటువంటి 108 అంటే ఏమంటారు దాన్ని, అంబులెన్స్ కనుక ఆక్సిజన్తో ఉండి ఒకవేళ వచ్చినట్టయితే ఆయన బ్రతికేవాళ్ళు. కానీ అక్కడికి వచ్చిన అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు. దాంతో నాకు ఊపిరాడటం లేదు అని ఆయన కిలకిల కొట్టుకొని ఆ మధ్యలోనే ప్రాణం విడిచారు. అంటే ఆక్సిజన్ అందకపోతే మనిషికి ఎలా ఉంటుందంటే ఎవరో పీక పట్టేసి నొక్కు తింటా అయిపోతుంది, ఎవరో గుండెల మీద కూర్చున్నట్టు అయిపోతుంది, బరువు అయిపోతుంది. ఇది మీకు అర్థం కావాలంటే పిల్లలు ట్రై చేయకండి, పెద్దవాళ్ళు ఎవరైనా కసిపు ఊపిరి బిగబెట్టి చూడండి, మీకు తేడా తెలుస్తుంది. అవునా? ఊపిరి బిగబడితే మొత్తం ఏదో పట్టేసినట్టు అయిపోతుంది. అంటే రాత్రి వేళ చెట్టు కింద పడుకున్న వాళ్ళకు ఏం జరుగుతుందంటే వారు పీల్చుకునే ఆక్సిజన్ వారికి అందకపోవడంతో ఈ గుండెలన్నీ బరువు అయిపోయి ఎవరు పేక నొక్కినట్టు అనిపిస్తుంది. పాప చదువు లేని వాళ్ళు కదండి, ఇంత సైన్స్ వాళ్ళకి తెలియక, ఇంత జ్ఞానం వాళ్ళకి తెలియక, అమ్మో రాత్రి ఏదో శక్తి వచ్చేసింది, ఏదో సత్తి వచ్చేసింది, నా మీద కూర్చుంది, నా గొంతు పట్టుకుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని జ్ఞానము లేక వాళ్ళు అనుకోవడమే తప్ప వాస్తవ పరిస్థితి ఏమిటంటే ఆక్సిజన్ అందకపోవడం వలన అలా జరుగుతుంది. ఇక రెండవది చెప్పనా, ఏమంటే కాళ్ళు చేతులు ఎవరు పట్టేసుకున్నట్టు? అసలు అది కూడా కదలలేదండి. నేను ఎవరు నన్ను పిలుద్దామంటే మాట రాలేదండి. నేను మెలకుగానే ఉన్నానండి, కాళ్ళు కదలట్లేదు, చేతులు కదలటం లేదు అని చాలామంది చెప్తారు. పాపం ఇది కూడా దయ్యమేమో, దయ్యం కాళ్ళు చేతులు గట్టిగా పట్టేసుకుందని చాలామంది భావిస్తున్నారు. జాగ్రత్తగా వినాల్సిమండి, ఇది కూడా దయ్యం కాదు. ముందు అర్థమైంది కదా, గుండెల మీద కూర్చొని ఇప్పు గొంతు పట్టుకున్నది అది ఎందుకు జరిగిందో మీకు అర్థమైంది కదా. ఇది కూడా జాగ్రత్తగా వినండి. పారాలసిస్ అంటే తెలుసా మీకు? పారాలసిస్ పక్షవాతం. ఎంతమందికి తెలియదు పక్షవాతం అంటే? తెలియని వాళ్ళు చేయాలండి, అందరికీ తెలుసు కదా. పక్షవాతం వస్తే కాళ్ళు చేతులు పడిపోతాయి. వాళ్ళు మనలాగా చేయలేపగలరా? కాళ్ళు లేపగలరా? ఎందుకంటే పని చేయవయ్యి,
పక్షవాతం అంటారు, పారాలసిస్. ఇది ఎవరో కొందరికి వస్తుంది అది మనకు తెలుసు. అలా వచ్చిన వాళ్ళు కాళ్ళు చేతులు అలా వంకరపోవటం, వాటిని వాళ్ళు లేపలేకపోవడం, ఇదంతా మనకు తెలుసు. అయితే మనకు తెలియని మరో పారాలసిస్ ఉందండి, మీకు తెలియని మరో పారాలసిస్ ఉంది. అదేమిటంటే నిద్రలో వచ్చే పారాలసిస్ అట, స్లీపింగ్ పారాలసిస్. డాక్టర్లను అడగండి ఇవన్నీ ఉన్నాయా, మేమేమి దయ్యాలు ఉంటాయి ఉన్నాయి అనుకుంటే, ఒక పాస్టర్ గారు వచ్చారు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ గారట, ఇవేవి లేవని ఇవన్నీ చెప్పారు మాకు, స్లీపింగ్ పారాలసిస్ అనేది నిజంగా ఉందా అని వెళ్ళి ఒక మంచి డాక్టర్ని కనుక్కోండి, ఉందో లేదో ఆయన చెప్తాడు. నేను చెప్పేది నిజమాబద్ధం మీకు తెలియాలంటే, రుజువు కావాలంటే వెళ్ళి అడగండి. దాన్ని ఏమంటారు, స్లీపింగ్ పారాలసిస్ అంటే నిద్రలో వచ్చే పారాలసిస్ అట, నిద్రపోతున్నప్పుడు వచ్చే పారాలసిస్. విచిత్రం ఏమిటంటే ఇది ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో అందరికీ వస్తుందట, ఇది అందరికీ వస్తుందట. అప్పుడు ఏమవుతుందంటే నిద్రలోనే కాళ్ళు చేతులు పట్టేసినట్టు, మనం చేయి లేపాలనుకున్నా లేవనట్టు, కాళ్ళు లేపాలనుకున్నా లేవనట్టు, ఒళ్ళు కూడా బరువైపోయినట్టు మనకు అనిపిస్తుంది. ఇది నిద్రలోనే వచ్చి నిద్ర సమయంలోనే వెళ్ళిపోతుందట, తెల్లారేసరికి వెళ్ళిపోతుందట. ఇది ఎవరికైనా వస్తుందట, మనకు కూడా వస్తుందట, అది పెద్ద ప్రాబ్లమే కాదట. కంపల్సరీ ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సందర్భంలో ఇది వస్తుంది. ఇది వచ్చినప్పుడు మన కాళ్ళు చేతులు ఎవరో పట్టేసుకున్నట్టు, లేపాలన్న కాళ్ళు లేవు, చేతులు లేపాలన్న చేతులు లేవు, ఎవరినైనా పిలుద్దామన్న గొంతు రాదు. ఇది కూడా దయ్యము కాదు, స్లీపింగ్ పారాలసిస్, నిద్రలో వచ్చే పక్షవాతం లాంటిది. అది వచ్చి వెళ్ళిపోద్దు. అది గమనించిన చాలామంది అది పారాలసిస్ అనే నిజం తెలియక చదువులేని వాళ్ళు కదండి, ఈ దయ్యాలు మంత్రాలు ఇవేటన్నిటికి భయపడేవాళ్ళు ఎవరంటే బొత్తికి చదువులేని వాళ్ళు, గ్రామాలలో ఉన్నవాళ్ళు, పల్లెలలో ఉన్నవాళ్ళు, గిరిజ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు. సిటీల్లో ఎక్కువ కనపడద్దు ఈ గోళ, చదువులేని వారి మధ్య ఇది ఎక్కువ ఉంటాయి. గమనించండి మీరు, అంటే నిద్రలో కాళ్ళు చేతులు పట్టేసినట్టున్నదే అది కూడా దయ్యం కాదా? కాదు. ఏమండి మీరు అలా అంటున్నారు, కానీ నేను అర్ధరాత్రి వేళ వస్తున్నప్పుడు శ్మశానంలో ఒక ఎండిన చెట్టు మీద నుంచి నిప్పులు కక్కుతున్న నిప్పులు దయ్యాన్ని చూశానండి. మీలో కూడా ఎవరికైనా అలాగా కనిపించి ఉండొచ్చు. నేను చాలామంది ఇలా చెప్పడం విన్నాను, ఎండిన చెట్టు మీద కూర్చొని నిప్పులు కక్కుతుందా దయ్యం? పోని నేను ఎవరైనా చూశాను అంటే అదేంటో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమంటే మీకు ఇవన్నీ తెలియాలి. శ్మశానాలలో చెట్లు ఉండదు, ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి, శ్మశానాల్లోనే కాదు అప్పుడప్పుడు ఊరు బయట చెట్ల మీద కూడా మీకు దెయ్యాలు నిప్పుల దెయ్యం కూర్చుందని చాలామంది అంటారు. కొరివి దెయ్యం, నిప్పుల దెయ్యం, కొరివి దెయ్యం. ఇదేంటి అంటే ఏమంటే జాగ్రత్త ఉన్నారు కదా, రాసుకోండి, చదువుకున్న పిల్లలకి రాసుకోండి, ఇవన్నీ మళ్ళీ మర్చిపోతారేమో మీరు చెప్పాలి. ఎవరైనా మళ్ళీ దయ్యం వచ్చింది గడిది గుడ్ అంటే నోరు మూసుకోమని చెప్పాలి దయ్యం. ఇదేమిటండి చెట్ల మీద మరి నిప్పులాగా మంట వస్తుంది, నిప్పులు వస్తున్నాయి, ఇదేంటి అని అంటే ఏమండి పక్షులు రెట్ట వేస్తాయి, తెలుసు కదా మీకు పక్షులు, పక్షులు చెట్ల మీద రెట్ట వేస్తాయి. పక్షులు వేసే రెట్టలలో భాస్వరం అనే పదార్థం ఉంటుందండి, ఫాస్ఫరస్ అంటాడు ఇంగ్లీష్లో, తెలుగులో భాస్వరం. చదువుకున్న పిల్లలకి పచ్చ భాస్వరం, ఎర్ర భాస్వరం ఉందా మీ పుస్తకాల్లో? ఉంటుంది ఖచ్చితంగా. మీకు గుర్తు లేకపోతే నాకు గుర్తుంటుంది, ఎందుకంటే నేను సైన్స్ టీచర్ని, నేను సైన్స్ టీచర్ తెలుసా మీకు, బిఎడ్ చేశాను. అందుకే వీటన్నిటి మూలాలు లాగాను ఇవన్నీ ఏంటండి. పక్షులు వేసే రెట్టలలో ఫాస్ఫరస్, భాస్వరం అనే పదార్థం ఉంటుంది. మన అగ్గి పొలంలో కూడా ఉండేది అదే. అగ్గి పొలాలు ఉన్నాయా, మ్యాచ్ బాక్స్ అగ్గి పొలం గీస్తారా మీరు, దానికి ఉన్న గుడుపు లాంటి పదార్థం ఏమనుకుంటున్నారు మీరు? భాస్వరం, మండే పదార్థం. పక్షుల రెట్టలలో ఉన్న ఈ పదార్థం అండి, పక్షులు చెట్ల మీద రెట్ట వేసినప్పుడు, ఆ ఎండిన కొమ్మల మీద రెట్ట వేసినప్పుడు ఇది ఎండిపోతుంది, ఈ రెట్ట ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు అండి గాలిలో ఉండే ఆక్సిజన్, ఆక్సిజన్, ఈ ఆక్సిజన్ ఈ రెట్టలలో ఉండే ఫాస్ఫరస్ని మంటిస్తుందండి. ఆక్సిజన్, ఆక్సిజన్
ఈ పక్షి రెట్టలో కొమ్మల మీద ఉండేటువంటి ఫాస్ఫరస్ ని మండిస్తుంది. అంటే ఆక్సిజన్ ఈ ఫాస్ఫరస్ పరస్పర చర్య జరుపుతాయి. మీలో ఎవరైనా సైన్స్ టీచర్లు ఉన్నా లేదా సైన్స్ స్టూడెంట్లు ఉన్నా నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పాలి. రైటానా రైటేనా రైట్? అంటే పక్షి రెట్టలలో ఉండే ఫాస్ఫరస్ గాలిలో ఉండే ఆక్సిజన్తో చర్య జరపటం వలన అప్పుడప్పుడు అవి మండుతాయి. అలా మండగానే చూసిన వాళ్ళు అమ్మో ఇక్కడ ఏదో నిప్పులు దయ్యం ఉంది. వాళ్ళు అలా ఎందుకు అనుకున్నారు? ఈ ఫాస్ఫరస్ ఈ ఆక్సిజన్ ఈ గొడవంత పక్క వాళ్ళకి తెలియదు కదా. ఇదంతా తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏమనుకున్నారు? కొరివి దయ్యం వచ్చింది మా ఊర్లో, అదిగో ఆ ఎండిన చెట్టు మీద ఉంది. లేదండి, అది కూడా దయ్యం కాదు. మూడు విషయాలు చెప్పాను మీకు ఇప్పుడు క్లియర్గా. ఒకటి, రాత్రి వేళ గుండెల మీద కూర్చుని గొంతు పట్టుకున్నది అది దయ్యం కాదు. రెండు, కాళ్ళు చేతులు గట్టిగా పట్టేసుకుని లేవడానికి వీలు లేకుండా పట్టుకుంది అది స్లీపింగ్ పారాలసిస్, అది కూడా దయ్యం కాదు. మూడు, చెట్ల మీద ఎండిన చెట్ల మీద నిప్పులు వస్తున్నాయి అది కూడా దయ్యం కాదు. గాలిలో ఉన్న ఆక్సిజన్తో చర్య జరిపే ఫాస్ఫరస్ ఫాస్ఫరం. ఓకే, మరి ఇంత క్లియర్గా ఉన్నప్పుడు మరి ఏంటండి చాలామంది వేదికల మీద దయ్యం పట్టిన వాళ్ళని చూస్తున్నాం? పాస్టర్ గారు కూడా వెళ్ళగొడుతున్నారు. అలాగే మా పక్కింటి అమ్మాయి దయ్యం పట్టి ఉండడం మేము చూసాము. పిచ్చి పిచ్చి కదా మాట్లాడుతుంది. నువ్వెవరు అంటే ఆమె పేరు చెప్పకుండా చచ్చిపోయిన వాళ్ళ పేరు చెప్తుంది. మేము స్వయంగా చూసాం, చాలామందిని చూసాం. ఇవన్నీ ఏంటి? నిన్న ఒక విషయాన్ని చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మరణించిన మనుషుల ఆత్మలు దయ్యాలుగా మారి ఈ భూమి మీద బ్రతుకున్న వారిని ఆవహించవనేది క్లియర్ కట్గా వాక్యం నుంచి నేను చూశాను. అయితే మొదటి శతాబ్దంలో కొన్ని దయ్యాలు వచ్చి మనుషులను ఆవహించాయి. మొదటి శతాబ్దంలో అంటే యేసుక్రీస్తు ఉన్న కాలంలో, అపోస్తలులు ఉన్న కాలంలో అవి మనుషులను ఆవహించడం జరిగింది. యేసుక్రీస్తు కానీ అపోస్తలులు కానీ పౌలు గారు కానీ వాటిని వెళ్ళగొట్టడం జరిగింది. అవేంటి, అవేమని అనుకున్నావు నిన్న? ఒకనాడు పరలోకంలో దేవదూతలుగా ఉండి దేవునికి ఎదురు తిరగడం వలన పరలోకం నుంచి గెంటి వేయబడి దురాత్మలుగా మారే ఆ సేవకులైన ఆత్మలే మొదటి శతాబ్దంలో మనుషులను ఆవహించిన దయ్యాలు. అంతేగాని మరణించిన మనుషులు ఎప్పుడు దయ్యాలుగా మారి మరో మనిషిని ఆవహించరు. రైట్. అయితే మీకు ఒక ఆలోచన రావచ్చు, అయితే అండి మీరన్నట్టుగా మరణించిన మనుషుల ఆత్మలు మనుషులను ఆవహించటం లేదు, ఓకే ఒప్పుకుందాం. కానీ మొదటి శతాబ్దంలో మనుషుల మీదకి వచ్చినవి అలాంటి దురాత్మలు ఇప్పుడు వస్తున్నాయేమో, ఇప్పుడు మనుషులను పడుతున్నాయేమో, పట్టి పీడిస్తున్నాయేమో, అవకాశం ఉందా? మొదటి శతాబ్దంలో మనుషుల మీదకి వచ్చిన దయ్యాలు ఇప్పుడు వస్తాయా అని అడిగితే అది కూడా చూద్దాం బైబిల్ నుంచి. అది కూడా చూడాలి. ఏమండి అది కూడా చూడాలి? మీ బైబిల్ తెరిచి మార్కు సువార్త, మార్కు సువార్త మొదటి అధ్యాయం, మార్కు సువార్త మొదటి అధ్యాయము 23 నుంచి చదువుదాం. 23 నుంచి చదువుదాం, జాగ్రత్తగా చూడాల్సి ఉండండి. ఎందుకంటే ఆ రోజు వచ్చిన దయ్యాలు ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా, వచ్చే అవకాశం ఉందా, అవే కనపడుతున్నాయా, ఇవన్నీ చూద్దాం. ఆ సమయమున, ఆ సమయమున వారి సమాజ మందిరములో, వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండే, అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడున్నాడు. వాడు యేసుక్రీస్తు ఉన్నప్పుడు వాడు, వాడు నజరేయుడు, నజరేయుడు యేసు, మాతో నీకేమి, మాతో నీకేంటి, మమ్మ నశింప చేయటకు వచ్చివా, మనం నశింప చేయట నశింప చేయడానికి వచ్చావా? నీవెవడవో మా నాకు తెలియను. నీవెవడవో మాకు తెలుసు, నీవెవడవో మాకు తెలుసు, నీవెవడవో మాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసిన యేసుక్రీస్తు గురించి చెప్పేస్తుంది, కేకలు వేసి చెప్తుంది. అందుకు యేసు, అందుకు యేసు ఊరుకుండుము, నోరు మూసుకుండు, వాని విడిచి పొమ్మని, నోరు మూసుకుండు ఊరుకుండు, వాని విడిచి పొమ్మని, దానిని గద్దింపగా, దానిని గద్దించగా ఆ అపవిత్రాత్మ వాని,
ఆ అపవిత్రాత్మ వానిని విలవలలాడించి వెలగలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. వానిని విడిచిపోయింది. బాగా వినాలి, మళ్ళీ మళ్ళీ మీ బైబిల్ చూసుకోవాలి. యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఆ దయ్యాలు ఇప్పుడు వస్తున్నాయా లేదా, ఆ దయ్యాలు వస్తాయా లేదా అనడానికి మనం పరీక్షిస్తున్న బైబిల్ పరిశోధన చేస్తున్నాం. ఏం జరిగింది అంటే, యేసుక్రీస్తు వెళ్ళిపో అనగానే దయ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిందా వెళ్ళలేదా? వెళ్ళిపోయింది. ఒకసారి అన్నాడా వెళ్ళిపో అని? ఓ 10-20 సార్లు అన్నాడా? మీరు చదవండి, బైబిల్లో ఉందో లేదో చూసుకోండి. యేసు ఊరుకుండుము, నోరు మూసుకొనుండు, వానిని విడిచిపొమ్మని, వానిని విడిచి వెళ్ళిపో. ఒకటే మాట. అప్పుడు వెళ్ళాడించేసి కేక వేసి వెళ్ళిపోయింది. పెద్ద కేక వేసి వాడిని విడిచిపోయింది. నేను వెళ్ళను అని ఒక్క మాట అయినా అందా? అందా అండి, అందా. మరి వేదికల మీద మనం చూస్తూ ఉంటాం, ఏమంటే వేదికలను చూస్తూ ఉంటాం. ఇక్కడ నాటకం ఎలా జరుగుతుందో జాగ్రత్తగా వినండి. పాస్టర్ గారు మైక్ పెడతాడు దయ్యం దగ్గర. ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేను పలానా. ఎందుకు వచ్చావు? ఈ అమ్మాయి ఏమవుతుంది నీకు? ఉంటావా వెళ్తావా అని అడుగుతున్నాడు పాస్టర్ గారు అయితే. అంటే ఉండమనే వెళ్ళమనే, ఉంటావా వెళ్తావా? అప్పుడు అదేమంటది, నేను పోను. అదేంటి, యేసు ప్రభు వెళ్ళు అనగానే నేను వెళ్ళనని ఏ దయ్యమైనా బైబిల్లో ఎక్కడైనా అందా? అందా అండి. పోని అపోస్తలులు ఎక్కడైనా దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు ఏ దయ్యమైనా నేను వెళ్ళను అందా? మీకు తెలిసి బైబిల్లో ఎక్కడైనా అలాంటి రెఫరెన్స్ ఉంటే మీరు చూపించండి. బైబిల్లో లేదు అసలు. మరి మొదటి శతాబ్దంలో వచ్చిన దయ్యాలు ఒక సేవకుడు, ఒక దైవజనుడు, ఒక యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తు కానీ అపోస్తలులు కానీ పో, ఒక్కటే మాట, వెళ్ళిపోయాయి. మరి ఈరోజు ఎందుకు పొమ్మనగానే పోవట్లేదు దైవజనుడు? పో అనగానే నేను పోను. పోవా, నేను పోను, పో నేను పోను. అప్పుడు పాస్టర్ గారు ఏం చేశాడంటే, పోతావా పో అన్నాడు, నేను పోను. మళ్ళీ బైబిల్ తీసుకుని ఎత్తున టప్పుడు కొట్టాడు. అదేంటి, మొదటి శతాబ్దంలో ఎక్కడైనా యేసు ప్రభువు కానీ అపోస్తలు కానీ చేతిలో ఉన్న ధర్మశాస్త్రంతో పట్మని కొట్టారా? కొట్టారా? మాట్లాడరండి, బైబిల్ చదవట్లేదా? కొట్టలేదు. రైట్, బైబిల్తో కొట్టినా పోవట్లేదు. అది చెప్పు తీసుకొని పటా 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 రెండు పక్కల కొట్టాడు, అయినా పోవట్లేదు. చీపురు తీసుకొని పటా 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 కొట్టాడు, అయినా పోవట్లేదు. ఈ కొట్టుడు కార్యక్రమం ఎక్కడదండి? బైబిల్లో ఎక్కడైనా యేసు ప్రభు కొట్టాడా? అపోస్తలు కొట్టారా? పౌలు గారు కొట్టారా? మాది మంగళగిరి అండి, గుంటూరు జిల్లా, విజయవాడ గుంటూరు మధ్య ఉంటుంది మంగళగిరి. అక్కడ ఒక చర్చి ఉందండి, ఒక ఆవిడ దయ్యం పట్టిందండి, తీసుకొచ్చారు. తీసుకొస్తే చెప్పులతో కొట్టారండి, కర్రలతో కొట్టారండి, ఈత గత్తాలతో కొట్టారండి. ఏమండి, ఆ తర్వాత ఏం చేశారు తెలుసా? ఇటువైపు ఒక పాస్టర్ గారు, ఇటువైపు ఒక పాస్టర్ గారు నిలబడి, ఈ చెంపకు వెంట్రుకలు ఉంటాయి చూసారా, సన్నగా వెంట్రుకలు ఉంటాయి కదా ఇక్కడ, ఇక్కడ ఒక ఆయన ఇలా వెళ్తూ మెలబెట్టుకుని పట్టుకున్నాడు, ఇటువైపు ఒక ఆయన మెలబెట్టుకుని పట్టుకున్నాడు, ఇద్దరు కలిసి పట్టుకొని లాగుతున్నారండి. పోతావా పోవా, పోతావా పోవా. ఏమంటే బైబిల్లో ఎక్కడైనా యేసు ప్రభు పేతురు నువ్వు ఆ పక్క పట్టుకుని నీ పక్క పట్టుకుంటా అని పట్టుకొని లాగారండి? ఎక్కడైనా ఉందా? బైబిల్లో ఒకనాడు వచ్చిన ఆ ప్రేతాత్మలు ఈరోజు వస్తే ఒక దైవజనుడు చెప్పింది వినాలి. ఒకటే మాట, పో అనగానే ఏమైపోవాలి? పోవాలి. మరి ఇదేంటి పానని చెబితే, బైబిల్తో కొట్టేవాడు ఒకడు, చెప్పుతో కొట్టేవాడు ఒకడు, చీపులతో కొట్టేవాడు ఒకడు, చెప్ప మీద కొట్టేవాడు ఒకడు, జుట్టు పట్టుకొని పీకేవాడు ఒకడు, ఇదేంటండి? అలా జరగలేదు కదా బైబిల్లో, అలా జరగలేదు కదా, అలా జరగలేదు. ఒక్కటే మాట, పో అంటే పోవాలి. అంటే ఇక్కడ ఏదో తేడాగా ఉంది. మొదటి శతాబ్దంలో వచ్చినట్టుగా యేసు ప్రభు ఉన్నప్పుడు వచ్చినట్లుగా దయ్యాలు ఇప్పుడు వస్తే యేసు ప్రభు వెళ్ళగొట్టినట్టుగా వీళ్ళు వెళ్ళగొట్టాలి. కానీ అలా జరగడం లేదు. అంతేకాదండి, తల మీద చెయ్యి పెట్టి తోసేసాడా, అదే పడిపోయి విలవిలలాడిందా? యేసు ప్రభు ఎవరినైనా తోసాడండి? మీరు చదవండి, మళ్ళీ ఆ సందర్భాన్ని చదవండి.
యేసు ఊరుకుండుము యేసు ఊరుకుండుము వానిని వానిని విడిచిపొమ్మని వానిని గద్దించగా గద్దించగా అపవిత్రాత్మ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయి వాని విడిచి వెళ్ళిపోయింది యేసు ప్రభు చెయ్యి పెట్టి దాన్ని ఏమైనా తోశాడా గద్దించాడా చెయ్యి పెట్టి తోశాడా కానీ వేదిక మీద ఈరోజు ఏం జరుగుతుందో ఒక క్లిప్ చూద్దురు కానీ ఒక క్లిప్ వీలైతే ఒక సెకండ్ లైట్ చెప్పండి అది కాదు ఏమండి యేసుక్రీస్తు కానీ అపోస్తలు కానీ ఎక్కడైనా మనుషులను పట్టి వెనక్కి తోసేసారా మన వేదికల మీద చూస్తుంటే తల మీద ఎలా 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 అని విసిరి కొడతాడు కొంతమంది అయితే వెనకాల పట్టుకునేవాళ్ళు ఉంటారు కొంతమంది అయితే పట్టుకునేవాళ్ళు లేక వాళ్ళే పడతారు వెనక్కి రెడీ అయితే చెప్పండి వాళ్ళే పడతారు ఇలారా ఇక్కడ నేను జాగ్రత్త నేను ఒక ప్రశ్న అడుగుతాను మీరు చెప్పాలి నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి ఒక దయ్యము ఒక స్త్రీని పట్టిందట అలా దయ్యం పట్టగానే స్త్రీ నడుము వంగిపోయి 18 సంవత్సరాల నుంచి అలాగే ఉందట బైబిల్లో ఎక్కడైనా ఈ సందర్భం ఎప్పుడైనా చదివారా విన్నారా అన్నవాళ్ళు చేయొద్దండి వెరీ గుడ్ చదివారా అన్నవాళ్ళు చేయొద్దండి వీళ్ళు ఇంకా వెరీ గుడ్ లోకాసువార్త చూడండి ఒకసారి లోకాసువార్త 13వ అధ్యాయము 10-11 వచనాలు విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీన పరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను దయ్యం ఎన్ని సంవత్సరాలు పట్టింది దయ్యం పట్టడం అంటే ఏదో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం ఏంటి దయ్యం పట్టడం అంటే ఏంటో తెలుసా మొదటి శతాబ్దంలో పట్టిన దయ్యాలు ఎలా పట్టేది తెలుసా ఎన్ని సంవత్సరాలు అందట 18 ఏళ్ళు మరి నువ్వేంటి విచిత్రం ఏంటో చెప్పమంటారా పాస్టర్ గారు వచ్చినప్పుడు వేదిక మీద వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం చెప్పి అయిపోయాక ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు అంతవరకు బాగానే ఉంటారు అప్పుడు ఊగుతుంటారు ఇదేంటి ఇప్పుడు దాకా రాలేదు పాస్టర్ గారు వెళ్ళిపోమ్మని ఒక 5 నిమిషాలు పో చెన్నైలో ఒక చర్చిలో అయితే తొందరగా వెళ్ళు నాకు టైం లేదు అన్నాడు పాస్టర్ గారు అదేంటండి మొదటి శతాబ్దంలో అలా జరగలేదు కదా మొదటి శతాబ్దంలో వచ్చిన ఒక దయ్యం అండి బలహీన పరిచే దయ్యం అది ప్రవేశించి 18 ఏళ్ల నుంచి ఆమె శరీరంలోనే ఉంది విచిత్రం ఏంటో చెప్పనా ఆ దయ్యం ఉన్నందుకు ఆమె గెంతటం కానీ ఎగరడం కానీ జుట్టు విరబోసుకోవడం కానీ పిచ్చి పిచ్చి కరవడం కానీ ఇవేవి లేవు మనమేమనుకుంటున్నాం దయ్యం పడితే పిచ్చి పిచ్చి కరవాలి జుట్టు విరబోసుకోవాలి గెంతాలి పరిగెత్తాలి కేకలేయాలి ఇక్కడేమి లేవు మరి దయ్యం పట్టింది కానీ ఇక్కడేమి లేవు ఒకటే జరిగింది ఏంటది నడుము వంగిపోయింది ఎన్నేళ్ల నుండి 18 ఏళ్ల నుంచి మరి అలాంటి దయ్యాలు ఇప్పుడేం కనపడవే అలాంటి దయ్యాలు నేను చూపించాను మనకి తర్వాత వచ్చిన 16 వచనం చదవండి ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమంది కట్ల నుండి విడిపించుట విడిపింప తగదా అని ఎన్నేళ్ల నుంచి బంధించిందట సాతాను మరి ఇదేంటండి ఇక్కడ ఎవరు అలాంటి వాళ్ళు కనబడరు ఇంకా చెప్పంటారా చెవిటిదైనా మోగదయ్యమట చెవిటిదైనా అంటే అర్థమేంటి ఒక దయ్యం పట్టడం వలన మాట పడిపోయిందట వినికిడి శక్తి పడిపోయిందట యేసుప్రభు చెవిటిదైన మోగదయ్యమా వదిలిపెట్టాను కానీ వదిలిపెట్టేసింది అప్పటి నుంచి చక్కగా మాట్లాడుతున్నాడు చక్కగా వింటున్నాడు అంటే మీరు గమనించవలసింది ఏమిటంటే
మొదటి శతాబ్దంలో వచ్చిన దయ్యాలు ఆ మనిషికి ఏదో ఒక శారీర సంబంధమైన రోగాన్ని కలిగించాయి. ఎక్కువ కాలం ఉన్నాయి అవి. యేసుక్రీస్తు ఒక మాట చెప్పగానే వెళ్ళిపోయాయి, వెళ్ళిపోయాయి, ఒక మాట చెప్పగానే వెళ్ళిపోయాయి. మరి ఇప్పుడు అలాంటి దయ్యాలు ఏమి లేవండి. చెవిటిదైన మొగదు ఏమండి దయ్యం పట్టగానే ఇంకొక మాట పడిపోయింది, చెవుడు వచ్చేసింది, మాట కనపడ్డాలి. అలాంటి వాళ్ళు ఎవరు లేరేంటి? చాంద్ర రోగం కలిగించే దయ్యమట, రాగానే మంటలోకి దూకేస్తారట. అలాంటి వాళ్ళు ఎవరు లేరేంటి? ఉన్నారు ఎవరైనా? అంటే మొదటి శతాబ్దంలో వచ్చినవి ఇప్పుడు కనబడడం లేదని మనకు ఒక అర్థం అవుతుంది. మొదటి శతాబ్దంలో వచ్చిన ఇప్పుడు కనబడ్డాలు ఇప్పుడు లేవు. మొదటి శతాబ్దంలో వచ్చినప్పుడు ఒక్క మాటతో పో పో, నేను పోననే రెండో మాట లేదు వాటి నుంచి వెళ్ళిపోవడం. కానీ ఇప్పుడేం జరుగుతుందో చూడండి. ఇప్పుడు లైట్స్ ఆపండి, ఇప్పుడు లైట్స్ ఆపండి. చీకటి శక్తి బయటికి రా, కడుపులో నుంచి ఎక్కు, కడుపులో, అది కడుపులో, ఛాతిలోకి, నోట్లో నుంచి బయటికి రా, రా నోట్లో నుంచి బయటికి రా, రా రా బయటికి రా, రా బయటికి రా. రక్తముతో కాలుస్తున్నాం, ఇంకెన్నడి శరీరంలో ఉండొద్దు, కాలిపోవును గాక, కాలిపోవును గాక. ఫ్రీ అయిపోవాలా, వదిలేసేనా, వదిలేసి కాళ్ళల్లో నుంచి, మోకాళ్ళలో నుంచి, కడుపులో నుంచి, ఛాతిలో. ఇది ఎవరి రక్తం చెప్పు, ఎవరి రక్తం? లైట్స్ ఆన్. ఏమండి నూనె పోసి దయ్యాన్ని వెళ్ళగొట్టడం ఎక్కడైనా చూశారా బైబిల్లో? నూనె పోసి కవర్లో బంధించటం, సీసాల్లో మాంత్రికలు చేసేయండి అవి. శేషాల్లో బంధించాను ఏదో కాకమ కబుర్లు చెప్తారు. అంటే బైబిల్ను చూస్తుంటే యేసుక్రీస్తు అపోస్తలు చేసినట్లుగా ఇప్పుడు కనబడడం లేదు. పైగా యేసుక్రీస్తు అపోస్తలు చెప్పిన మాట అవి ఒక మాటే, ఒక్కటే మాట, ఆ పవర్ ఒక్కసారి చెప్ వెంటనే వెంటనే. మరి ఇప్పుడు ఎందుకు అలా జరగటం లేదో బైబిల్ నుంచి కొన్ని విషయాలను జాగ్రత్తగా చూద్దాం మనం. జాగ్రత్త చూడండి, బైబిల్ నేర్చుకున్న రాసుకోండి మీరు. ఆ తర్వాత వాళ్ళు అలాగే చెప్తారండి, దొంగ బోధకులు అని చాలా మంది అంటారు. ఒకవేళ ఎవరైనా దయ్యాలు ఉన్నాయి మేము నిరూపిస్తాం వాళ్ళు చెప్పే తప్పని ఎవరైనా ఉంటే రేపు ఒకరోజు మీ దగ్గర ఉంటాను కదా, ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఇక్కడికి తీసుకురండి, మాట్లాడదాం. ఓకే, మేము వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడడం కాదు వాళ్ళు చెప్పే తప్పని, మేము ఉండగా మాట్లాడాలి. బైబిల్ చూద్దాం. ఇప్పుడు మొదటి శతాబ్దంలో వచ్చిన ఆ దయ్యాలు ఎందుకు వచ్చాయి? ఒక మాటతో యేసుక్రీస్తుకి, ఒక మాటతోనే అపొస్తలులకు ఎందుకు లోబడ్డాయి? అవి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా? లేఖనాల నుంచి జాగ్రత్తగా చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుదాం. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును, రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సువార్త వెళ్ళండి మీరు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి సువార్త, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని అపోస్తలులకు ఒక మాట చెప్తున్నాడు చూడండి. అక్కడ చదవండి తర్వాత. నమ్మిన వారి వలన, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఈ సూచక క్రియలు కనబడును, ఈ సూచక క్రియలు, ఈ సూచక క్రియలు, ఈ సూచక క్రియలు, ఏ సూచక క్రియలు? ఏవనగా అని క్రింద కొన్ని సూచక క్రియలు చెప్తున్నారు. జాగ్రత్తగా అండి, కింద చెప్పేవన్నీ ఏ క్రియలు అన్నాడు? కింద చెప్పేవన్నీ ఏ క్రియలు అన్నాడు? సూచక, సూచక క్రియలు. ఏంటా సూచక క్రియలు? నెంబర్ వన్, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టు. మొట్టమొదటి ఫస్ట్ ఫస్ట్ పేరు ఏం చెప్పాడండి? నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు.
ఇది యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాక అపోస్తలులతో మాట్లాడుతున్న మాట. నమ్మిన అందరి గురించి కాదండి ఇది, నమ్మిన వాళ్ళందరికీ వచ్చేది కాదు ఇది. ఎందుకంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడంటే ఆయన శిష్యులలోని కొందరు నమ్మలేదండి. మొట్టమొదటి స్త్రీలకు కదండి కనపడ్డాడు. స్త్రీలు వచ్చి చెబితే పేతురు గారు మిగిలిన వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్ళారు? సమాధి దగ్గరికి. నమ్మితే వాళ్ళు మళ్ళీ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తారండి. ఆయన మరణించి తిరిగి లేస్తారని ఆయన మరణానికి వెళ్ళక ముందు చాలాసార్లు చెప్పాడు. మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడి దినములు వచ్చేసేయి, ఆయన చంపబడతాడు, సమాధి చేయబడతాడు, మూడో దినం తిరిగి లేవడం మీరు చూస్తారు అని చాలాసార్లు చెప్పాడు. ఆయన మత్తయి 16 చెప్పుకుంటూ వచ్చాడు. అయినా తీరా ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన లేచాడు అని స్త్రీలు చెబితే నమ్మలేదండి. వాళ్ళ అపనమ్మిక నిమిత్తం వాళ్ళని గద్దించి పైవచనం 13 వారి 12-13 వచనాలు. ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన డైరెక్ట్ 14 వచనం చదువుదాం. 14 పిమ్మట 11 మంది శిష్యులు భోజనమున కూర్చుండి ఉన్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము అపోస్తలులను గద్దించెను. వారిని అంటే తను లేచిన తర్వాత తనను చూసిన వారి మాట అపోస్తలులో చాలామంది నమ్మలేదట. నమ్మనందుకు వాళ్ళని గద్దించాడు, అరిచాడు, వాళ్ళ మీద కేకలు వేశాడు, తిట్టాడు. మీరు ఎంతకాలం నమ్మకుండా ఉంటారు? అలా వాళ్ళు నమ్మని వారిగా ఉన్నారు గనక తర్వాత వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు తెలుసండి? 17 మీరు ఇప్పటికైనా నన్ను నమ్మితే, ఇప్పటికైనా మీకు నమ్మకం కలిగితే మీలో ఈ 12 మీరు అపోస్తలులుగా ఉన్నవాళ్ళు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఆ సూచక్రియలో మొదటి సూచక్రియ ఏది? నా నామమున దయ్యములు వెళ్ళగొట్టడం. అంటే దయ్యములు వెళ్ళగొట్టడం అనే కార్యక్రమం సూచక క్రియ. మనసులో పెట్టుకోవాలి ఇది, సూచక క్రియ. సూచక క్రియ అంటే, సూచక క్రియ అంటే దేనినో సూచించడానికి జరిగేది. ఉదాహరణకు మీలో చాలామంది స్త్రీలు వంట చేసేటప్పుడు కుక్కర్లు ఉపయోగిస్తారు. కుక్కర్లు తెలుసు కదా, పప్పు వండడానికి కానీ లేదంటే రైస్ వండడానికి కానీ. కుక్కర్ 3 విజిల్ వేస్తుంది కదా, విజిల్ ఎందుకు వేసింది చెప్పండి మీరు? సూచన, అదొక సూచక్రియ. ఏమని, నేను ఉడికిపోయాను నన్ను తొందరగా దించు లేకపోతే మాడిపోతాను అని నీకు చెప్పే సూచన అది. కుక్కర్ నుంచి వస్తున్న విజిలు అన్నం ఉడికింది, పప్పు ఉడికింది అని సూచిస్తుంది, సూచక క్రియ అది. ఆకాశం అంతా మేఘవృతం అయిపోయింది అనుకోండి, అదేం సూచిస్తుంది? వర్షం రాబోతుందని సూచిస్తుంది. అంటే ఒక క్రియ జరగబోతుంది లేదా ఒక క్రియను ఇదిగో జరుగుతుందని సూచించడానికి జరిగేదాన్నే సూచక క్రియ అంటారు. అలాగే యేసుక్రీస్తు కూడా అంటున్నాడు, నాయన మీరు నన్ను నమ్మితే మీ వలన కొన్ని సూచక్రియలు జరగాలి. ఆ సూచక్రియలో మొదటిది దయ్యములు వెళ్ళగొట్టడం. దయ్యాలు వెళ్ళగొట్టడం, స్వస్థతలు జరిపించడం, ఆత్మలు రావడం, ఏమండి భాషలు రావడం, ఏమంటే అద్భుతాలు చేయడం, ఇవన్నీ చెప్తాడు అన్నాడు. వరుసగా ఇవి జరగాలన్నాడు. ఇంతకీ ఇవి ఎందుకు జరగాలి? దేనికి జరగాలి? ఏం సూచించడానికి జరగాలి? అసలు ఎందుకు కారణం ఏంటి? ఎందుకు జరిగిస్తున్నాడు? యోహాను సువార్త 20 యోహాను సువార్త 20:30 యోహాను సువార్త 20:30 మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గానీ. సూచక క్రియలు ఈ గ్రంథమందు కొన్ని రాయబడి, అన్ని రాయబడి ఉండలేదు గానీ యేసు దేవుడి కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మనట్టు. ఎందుకు కొన్ని రాయబడ్డాయట? కొన్ని రాయబడ్డాయి, అన్ని రాయబడలేదు అని కొన్ని రాయబడ్డాయి. ఎందుకు అవి జరిగాయి, ఎందుకు రాయబడ్డాయి అంటే చెబుతున్నాడు. తర్వాత మాట కంటిన్యూ చేయండి. యేసు దేవుడి కుమారుడైన యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్ముటకు
నమ్మి ఆయన నామమందు విశ్వసించుటకు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడ్డాయి అన్నాడంటే సూచక క్రియలు ఎందుకు జరగాలట ఎందుకు అపోస్తలులు చేయాలట యేసే దేవుని కుమారుడైన క్రీస్తుని ఆ ప్రపంచాన్ని నమ్మించడానికి ఆనాడున్న లోకాన్ని నమ్మించడానికి దేవుడు వారికి కొన్ని సూచక క్రియలు ఇచ్చాడు అంటే అపోస్తలులు యేసుక్రీస్తు మరణించిన తర్వాత యేసును నమ్మండి అని బైబిల్ పట్టుకొని వెళ్లి చెప్పారు అనుకోండి ఎవరైనా నమ్ముతారండి యేసు ప్రభువును చంపిన వాళ్ళందరూ ఎందుకు చంపారు ఈయన ఎవరో విష్లోకారుడండి ఈయన రాజు మీద తిరుగుబాటు చేస్తున్నాడండి ఈయన ధర్మశాస్త్రాన్ని నాశనం చేస్తున్నాడండి ఈయన ఒక నేరస్తుడండి అని ఆయన మీద నిందలు మోపి చంపారు యేసు ప్రభు ఒక నేరస్తుడిగా చచ్చిపోయాడు ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు శిష్యులు కనపడ్డాడు వెళ్ళిపోయాడు నా గురించి అందరికి ప్రకటించండి అందరు నమ్మేలా చేయండి అని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి తెల్లవారు బైబిల్ పట్టుకొని అపోస్తలులు బయలుదేరారు అమ్మా యేసు నమ్మండి అంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఒక నేరస్తుడిగా గవర్నమెంట్ చేత పట్టబడి చచ్చిపోయిన యేసును నమ్మమంటారేంటి అంటే ఒక నేరస్తుడిని నమ్మమంటారేంటి అని వేళ్లను కూడా చంపేస్తారు వేళ్లను కూడా కేసులు పెట్టేసి జైల్లో పెట్టేస్తారు ఎవరు నమ్ముతారు మరి నమ్మాలంటే ఏం చేయాలి ఆయనే దేవుని కుమారుడు అని క్రీస్తుని నమ్మాలంటే అపోస్తలులు కొన్ని సూచక్రియలు చేయాలి ఎవడు చేయలేని చేయాలి ఉదాహరణకు మోషే ఉన్నాడండి మోషే నువ్వు వెళ్ళాలి నాయన ఐగుప్తు దేశంలో ఉన్న నా పిల్లలందరిని విడిపించి కానాన్ దేశానికి నడిపించాలి మోషేకి చాలా డౌట్లు వచ్చాయండి ఏంటి ప్రభు నన్ను వెళ్ళమంటున్నావు అంత ఈజీనా నేను వెళ్ళిపోయి దేవుడు నన్ను పిలిచాడు మీకు నాయకుడిగా ఉండమన్నాడు మేము అందరిని తీసుకొని కానాన్ బయలుదేరమన్నాడు అంటే వాళ్ళు ఎందుకు బయలుదేరాలి ప్రభు వాళ్ళు నా మాట ఎందుకు వింటారు నీకెప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు నీ ప్రత్యక్షమయ్యాడు దేవుడు అన్న నీ రుజువు ఏంటి అని వాళ్ళు అడుగుతారు నేనేం చెప్పాలి అప్పుడు దేవుడు అన్నాడు నిజంగా నన్ను వాళ్ళు అడుగుతారు నీకు దేవుడు ప్రత్యక్షమయ్యాడా అయ్యాడనడానికి రుజువు ఏంటని వాళ్ళు అడుగుతారు కనుక ఓ పంచేయి నీ చేతిలో ఉన్నదేంటి కర్ర కింద పడేయి అన్నాడు కింద పడేశాడు కింద పడేయగానే ఏమైంది పామైంది మరలా దాన్ని పట్టుకో అన్నాడు పట్టుకున్నాడు పట్టుకోగానే ఏమైంది మళ్ళీ కర్ర అయింది చేతిలో నీళ్లు తీసుకున్నాడు నేల మీద పోయి పోశాడు పోయిగానే ఏమైపోయింది రక్తం నీ చేయి తీసి గుండె మీద పెట్టుకో కుడి చేయి పెట్టుకున్నాడు బయటికి తీ కుష్టి వచ్చింది మళ్ళీ గుండె మీద పెట్టుకో బయటికి తీ కుష్టి పోయింది ఇవి చేసి చూపించే వాళ్ళ దగ్గర వాళ్ళే నమ్ముతారన్నాడు అంటే మోషేను దేవుడు పంపాడని రుజువు కావడానికి మోషే ఒక మూడు నాలుగు సూచక క్రియలు చేయవలసి వచ్చింది అవునా కాదా అదేనా ఒకనాడు ఇస్రాయేలీలను నమ్మించడానికి మోషే ఎలాగ సూచక క్రియలు చేశాడో యేసే నిజమైన రక్షకుడు మెస్సయ్య అని ఆ రోజు ప్రపంచాన్ని నమ్మించడానికి అపోస్తలులు సూచక క్రియలు చేశారు అందులో మొదటిదే దయ్యాలు వెళ్ళగొట్టడం ఇకపోతే సూచక క్రియలు చేసి యేసుక్రీస్తు నమ్మించిన తర్వాత అండి సూచక క్రియలతో పనిలేదండి మళ్ళీ చెప్తాను జాగ్రత్త వినండి మోషే నాయకుడు అని వాళ్ళు నమ్మారు నమ్మారా నమ్మారు నమ్మి వాళ్ళు ఆ మోషతో బయలుదేరారు బయలుదేరిన తర్వాత ఐగుప్తులో చేసిన అద్భుతాలన్నీ మధ్యలో వరుసగా చేసుకుంటూ వచ్చాడా మోషే చేశాడా లేదు ఏ అవసరమైనప్పుడు మాత్రమే ఒకసారి చేయడానికే వాళ్ళు నమ్మారు కదా నాయకుడిగా ఇక కనపడిన ప్రతిరోజు ప్రతి వాళ్లకు సూచక్రియలు చేసుకుంటూ తనందు గురించి నమ్మించాల్సిన అవసరం లేదు మోషే మోషే దేవుడు నియమించిన మా నాయకుడు అని వాళ్ళు గుర్తించేంత వరకు వాళ్ళ ముందు సూచక్రియలు జరిగించాడు వాళ్ళు గుర్తించారు ఇక చాలు పదని అన్నాడు అలాగే ఈ లోకము యేసును క్రీస్తుగా అంగీకరించుటకు మొదటి శతాబ్దంలో అపోస్తలులకు అపోస్తలుల చేతులుంచిన అందరికీ పరిశుద్ధాత్మ వరాలు వచ్చాయి ఆ వరాలు రావడం వలన వాళ్ళు దయ్యములు వెళ్ళగొట్టారు అంటే దయ్యాలు వెళ్ళగొట్టడం అనే పని సూచక క్రియలలో యేసే క్రీస్తుని నమ్మించడానికి జరిగిన ఒక పని మాత్రమే ఇంకా చెప్పనండి యేసుక్రీస్తుని నమ్మాలి దేవుడు
దయ్యములను పిలిచి వాటితో చెప్పిందంటే నేను చెప్తాను జాగ్రత్తగా విన. యేసు దేవుడు కొన్ని దయ్యములను పిలిచి, రాత్రి చదివారు కదా సౌలు మీదకి వచ్చిన దురాత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పంపింది ఎవరు? దేవుడే. సౌలు మీదకి ఎలాగైతే దేవుడు ఒక దురాత్మను పంపాడో మొదటి శతాబ్దంలో యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు పంపిన దురాత్మలు అవి. దేవుడు పంపాడు ఎలాగో తెలుసా? నాయన మీరు వెళ్ళండి, నా కుమారుడు వస్తాడు, మీరు వెళ్ళండి, మనుషులను ఆవహించండి, నా కుమారుడు వస్తాడు, అపోస్తులు వస్తారు. నా కుమారుడు చెప్పగానే మీరు వెళ్ళిపోవాలి, అపోస్తులు చెప్పగానే మీరు వెళ్ళిపోవాలి, ఇంకెవరికి లోపడకూడదు. ఎందుకు ఇది జరగాలి ప్రభువ? నా కుమారుడు చెప్పగా మీరు వెళ్ళిపోవడం ఆ ప్రజలు చూస్తారు కదా, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అతను నా కుమారుడని. ఎవరు చేయలేదు నేను చేశాడు కదా, ఎవరు చేయలేదు అపోస్తులు చేస్తున్నారు కదా, అది టార్గెట్. అంతేకాదండి, ఎవరు క్రీస్తు వాళ్ళకు ఫోటో ఇచ్చారు, ఇదిగో పలానా ఆయన యేసు ప్రభు, పలానా ఆయన నా కుమారుడు యేసు, ఇంకో పలానా వాళ్ళు అపోస్తలు పేతురు యోహాను ఆంద్రియ ఫిలిప్పు బర్తలోని తద్దయ్య ఇలాగ 12 మంది అపోస్తలు ఫోటో ఇచ్చారు, అలాగే పౌలు ఫోటో ఇచ్చారు. అంటే దేవుడే దయ్యాలకు ఆజ్ఞాపించి మీరు వెళ్ళండి, మనుషులను పట్టండి, ఇదిగో పలానా వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్పగానే వెళ్ళిపోండి. అంటే ఇది దేవుడు చెప్పినట్టు జరుగుతున్న ప్రక్రియ, సూచక్రియ, ప్రక్రియది. అలా జరుగుతుందా? జరుగుతుందండి. బైబిల్ నేర్చుకోవడానికి రండి, మీకు ఇవన్నీ తెలుస్తాయి. లేఖనాల పరిశోధన తరగతులు జరుగుతున్నాయి తెలుసా ఈ దేవనాలతాడులో? తమ్ముడు సహోదరులు జరిగిస్తున్నారు. ఉపేంద్ర మీకు అన్ని వివరంగా నిజంగా ఈ పాఠం క్లియర్ మొత్తం అన్ని వివరాలు చెప్పాలంటే నాకు ఒక 5 రోజులు కావాలండి. 5 రోజులు కావాలి, అన్ని డీటెయిల్గా చెప్పేస్తాను. కానీ 3 రోజుల్లోనే మీకు అన్ని విషయాలు అర్థం అవడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. అన్ని విషయాలు చెప్పాలి 3 రోజుల్లో. ఒక సూచక క్రియని దేవుడు ఎలా ప్లాన్ చేస్తాడంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తే ముందుకు సాగుతాను. దేవుడు ఇలా ప్లాన్ చేస్తాడా మీకు తెలియదని. లాజరు ఉన్నాడు, ఉన్నాడా లాజరు? ఎవరా లాజరు? మరియమార్తల సహోదరుడైన లాజరు చచ్చిపోయాడు. జబ్బు వచ్చింది, జబ్బు వచ్చింది. యేసు ప్రభు కబురు వచ్చింది, నాయన నీ స్నేహితుడైన లాజరు జబ్బుపడి ఉన్నాడు, మరణానికి సిద్ధంగా ఉన్నాడు, వస్తే బతుకుతాడు. ఈయన ఏం చేశాడు తెలుసా? ఇది చావు మరణము కొరకు వచ్చినది కాదు. ఎందుకొరకు వచ్చింది? సూచక క్రియ జరగాలి, లేపాలి, అందుకు వచ్చింది తెలుసు అనమాట. మనుష్య కుమారుడు మహిమ పొందుటకు ఇది వచ్చింది, దేవుడు మహిమ పొందుటకు వచ్చింది. చదువుతారు పోయిన సందర్భం చూస్తారా మీరు? యోహాను సువార్త ఏమండి 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు. ఎంత క్లియర్గా రాశాడు అంటే లాజరుకు వచ్చిన మరణకరమైన రోగం చావాలని వచ్చింది కాదట, ఎవరు మహిమపరచబడ్డాక వచ్చిందట. అంటే యేసు క్రీస్తు గణపరచబడి ఆయనే క్రీస్తని ప్రజలకు తెలియడానికి ప్రత్యేకంగా ఒక రోగాన్ని రప్పించాడు. యేసు ప్రభు వచ్చాడు, చచ్చిపోయిన వాడిని లేపాడు, మహిమపరచబడ్డాడు. అంటే ఇది దేవుని ప్రణాళిక, ప్లానా? ఎస్. అలాగే దయ్యాలు కూడా, దయ్యాలను పిలిచాడు, పంపించాడు, నా కుమారుడు వస్తాడు, నా కుమారుడు వచ్చి వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోండి, దానివల్ల నా కుమారుడు మహిమపరచబడాలి. ఇదండి, అందుకే మొదటి శతాబ్దంలో యేసు ప్రభు ఒక్కసారి చెప్పగానే వెళ్ళిపోయాయి, అపోస్తలు ఒకసారి చెప్పగానే వెళ్ళిపోయాయి. మన వాళ్ళు అవి చదువుకొని ఏదో సానుకొందలండి, మా తాతలు నేతులు దాగారు, మీరు మా మూతుల వాసం చూడండి అన్నారట. సానుకులు విన్నారా? వాళ్ళ తేతులు, వాళ్ళ తాతలట నేతులు దాగారట, మనం ఏం చేయాలి? ఎప్పుడో మొదటి శతాబ్దంలో అపోస్తలకు వాళ్ళకి ఇచ్చాడు పవర్, పరిశుద్ధాత్మ వరముల శక్తి వాళ్ళకుంది. నిజంగా ఆ పవర్ ఎంత ఉంటుందో తెలుసా అండి? ఆ పవర్ ఎలా ఉంటుందో తెలుసా? మరణించిన వ్యక్తిని లే అనగానే లేవాలండి, లే అనగానే లేవాలి. అందులో తేడా లేదు, ఆ శక్తి ఈరోజు లేదండి. ఉంటే చచ్చిపోయిన వాళ్ళని లే అనగానే లేవాలి. బెల్లంపల్లి ఎవరండి? ప్రవీణ్. తెలుసు కదా మీకు, కలవరైనది కూడా.
ఆయన మీద కేసు బుక్ అయిందండి పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే రీసెంట్గా ఒక సంఘటన జరిగింది, అనారోగ్యంతో ఉన్నటువంటి క్లిప్ ఉందా మీ దగ్గర, అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక అబ్బాయిని సూర్యాపేట నుంచి ఒక తల్లి తీసుకొని అక్కడికి వెళ్ళిందట. ఎందుకంటే ఈయన టీవీలో చూపిస్తాడు కదా, ఎలా అనగానే చచ్చిపోయాడు బ్రతుకుతున్నారు, రోగాలతో ఉన్నాడు బ్రతుకుతున్నారు. నిజమే అనుకుని అమాయకురాలు తీసుకొని వెళ్ళిందండి. వాళ్ళు ప్రార్థనల పేరుతో మభ్యపెట్టి అడిదిప్పిడి తిప్పి చచ్చిపోయాడండి. చచ్చిపోయాడు. 3 రోజుల్లో 4 రోజులు వచ్చారు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన సంగతి తల్లికి కూడా చెప్పకుండా ఓ ట్రక్లో వేసుకొని ఎక్కడైనా విశ్రాద్దాం అని చెప్పి తీసుకెళ్తుంటే ఆమె చేసిన గొడవ గోళ టీవీలో వచ్చేసిందండి, న్యూస్ వచ్చేసింది. కేసు పెట్టేశారు. ఇప్పుడు కేసు ఫైల్ అయింది, అతని మీద కేసు ఫైల్ అయింది. ఇప్పుడు ఎందుకు మరి చనిపోయిన వాళ్ళు వీళ్ళు లేపరాకపోతున్నారు? ఆ రోజు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ వరములు ఆ రోజుకు వాళ్లకు పరిమితమయ్యాయి, ఈరోజు ఎవరికి లేవు. అలాగే దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి వాళ్ళకిచ్చాడు. వాళ్ళను చూసి మేము కూడా వెళ్ళగొడతామని ఎవరైనా బయలుదేరితే, ఎవరైనా బయలుదేరితే ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి చూడండి, నిజంగా ఆ రోజు దయ్యములు వచ్చినప్పుడు, ఆ రోజు నిజంగా దయ్యాలు వచ్చినప్పుడు దేవుడు పంపించినవి అపోస్తలుడైన పౌలు వెళ్ళగొట్టడం చూశారండి. కొంతమంది చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు, దానివల్ల ఏం జరిగిందో మీరే చదవండి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 11వ వచనం నుంచి. మరియు దేవుడు, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 11 నుంచి, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాడు. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను, అతని చేతికి తగిలిన, అతని పౌలు శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను, నడికట్లైనను, నడికట్లైనను రోగుల ఎదుకు తెచ్చినప్పుడు, రోగుల దగ్గరికి అంటే పౌలు గారు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. పౌలు గారు కొంచెం మీ హ్యాండ్ కర్చీఫ్ ఇవ్వండి, మా దేవనాలతాడులో ఒక ఆవిడ చచ్చిపోయేటట్టు ఉంది, అనగా ఆయన కర్చీఫ్ ఇచ్చేస్తే ఆ కర్చీఫ్ తీసుకొచ్చి చచ్చిపోయేలా ఉన్న ఆమె మీద పెడితే ఆమె లేచి కూర్చుంటుంది. అంత పవర్ పరిశుద్ధాత్మ శక్తి అంటే. ఇది చూసి చాలా మంది కచ్చీపులు అమ్ముకుంటున్నారు, ఈ కచ్చీపు తీసుకొచ్చి పెడితే ఉన్న రోగాలు కాదు కొత్త రోగాలు వచ్చేటట్టుంటాయి. చాలా మంది చూసి కచ్చీపులు అమ్ముకుంటున్నారు, మోసం అండి. అపోస్తలుడైన పౌలు చేతి కట్లైనను, ఏమంటే చేతి గొడ్డలైనను, నడికట్టైనను, చేతి గొడ్డలైనను, చేతి గొడ్డలైనను, నడికట్లైనను రోగులు ఎద్దుకు తెచ్చినప్పుడు, రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగంలో వారిని విడిచారు, రోగములు వారిని విడిచారు, దయ్యములు కూడా వదిలిపోయి, దయ్యాలు కూడా గొడ్డ తగిలితే విడిపోయాట, గొడ్డ తగిలితే విడిపోయాట. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు, మాంత్రికులట కొత్తగా వచ్చారండి మాంత్రికులట వీళ్ళు, కొందరు యూదులు యూదుల్లో కూడా ఇలాంటి దౌర్భాగ్యులు, మాంత్రికులు అనే దౌర్భాగ్యులు ఉన్నారు. పౌలు ప్రకటించు, వీళ్ళు ఏం చేశారంటే పౌలు గారు దయ్యాలను వెళ్ళగొట్టడం చూశారండి. చూసి వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇదేదో కొత్త మంత్రం లాగుందే, ఏసునామమును నిన్ను గద్దిస్తున్నానని పౌలు చెప్పడం చూసి, ఏసునామమును గద్దిస్తున్నానంటే దయ్యాలు విడిపోతున్నాయి పౌలుకి, ఇదేదో కొత్త మంత్రంలాగా ఉంది, మనం కూడా పని చేద్దామని బయలుదేరారండి వీళ్ళు. పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చారణ చేయించున్నానన్న మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించుటకునుకొనిరి, ప్రభువైన యేసునామాన్ని దయ్యం పట్టిన వాళ్ళ మీద ఉచ్చరించడానికి ట్రై చేశారట. ఎవరు వీళ్ళంటే స్కెవయ్ అని ఒక యూదుడికి ఉన్న 7 కుమారులు ఇలా చేస్తున్నారట. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి, యూదుడైన స్కెవయ్ అని చదివారు. నెక్స్ట్ అందుకు ఆ దయ్యము, వీళ్ళు అన్నారట, ఏ పౌరు ప్రకటించే యేసు తోడు ఉచ్చాటన చేస్తున్నాం, యేసు నామమున పో అనేసరికి దయ్యం ఉంటుంది, ఆ దయ్యం పట్టిన వాడు. నేను యేసును గుర్తెరుగుదును, జాగ్రత్తగా వినండి, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడుగగా, మీరెవర్రా అని అడిగింది. ఆ దయ్యం పట్టిన వాడు, జాగ్రత్తగా వినండి, యేసు తెలుసట, అపోస్తలు తెలుసట, పౌలు తెలుసట, కానీ నువ్వెవడవరా అని అడుగుతుంది. అంటే యేసుక్రీస్తుకి అపోస్తలులకి లోపడాలనే బలమైన ఇన్స్ట్రక్షన్, సూచనలు దేవుడిచ్చాడు. వీడెవడో యేసు దేవుడిచ్చినటువంటి ఫోటోల్లో లేడు, ఆయన ఇచ్చిన ఫోటో లిస్టులో వీడు లేడు. నువ్వెవడరా, యేసు తెలుసు, పౌలు తెలుసు, అపోస్తలు తెలుసు, నువ్వెవడో మా దగ్గర లిస్టులో లేవు అని అడగగా, ఈ సందర్భం చాలండి, దేవుడు వాటికి చెప్పి ఎవరెవరికి లోపడాలో వాటికి సూచనలు ఇచ్చి మరీ పంపాడు. ఎవరికి లోపడమన్నాడు వాటి వాళ్ళకి లోపడ్డాయి.
యేసును మహిమ పరిచే అందుకు జరిగింది. వాడెవడో ఇది చూసి వచ్చేసి మేము కూడా చెప్తున్నాం యేసు నామమున పో అనగానే నాకు పౌలు తెలుసు యేసు తెలుసు నువ్వెవడో అని చెప్పి ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి ఆ దయ్యం మీద పడి పెచ్చ కొట్టుడు కొడితే వాళ్ళల్లో నుండి ఇద్దరు బట్టలు ఊడిపోయి పారిపోయారట. నిజమా? నిజమండి, చదవండి. ఆ దయ్యం పట్టిన వాడు దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వాళ్ళ మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచను గెలిచను. అందుచేత అందుచేత వారు దిగంబరులై వారు దిగంబరు గాయం తగిలి ఆ ఇంట నుండి పారిపోయి ఆ ఇంట నుండి పారిపోయారట. అంటే ఎవడో వచ్చేసి యేసునామమే కదా చెప్పేస్తే పర్లేదు వెళ్ళిపోతుంది అనుకుని యేసునామం అంటే వాడికి లొంగిందా? ఎవడు పడితే వాడు యేసునామం అంటే లొంగదది. ఎవరు నియమించబడ్డారో ఆ యేసు ఆ అపొస్తలు వాళ్ళకి మాత్రమే మేము లోబడాలి అని మాకు తండ్రి చెప్పాడు, మాకు దేవుడు చెప్పాడు. మేము వాళ్ళకే లోబడతాం, మరి నువ్వెవడు? అంతేనండి, పారిపోయారు పారిపోయారు. ప్రేమని దేవుడు పిల్లలారా, ఇప్పుడు చెప్పండి, ఒకనాడు యేసే క్రీస్తు అని నమ్ముట కొరకు నమ్మించుట కొరకు జరిగిన సూచక క్రియలలో ఒకటి దయ్యములు వెళ్ళగొట్టడం, అది అపోస్తలుల చేత జరిగింది. అపోస్తలు ఎవరి చేతులు ఉంచారో ఎవరి మీద? వాళ్ళ చేత మాత్రమే జరిగాయి. మొదటి శతాబ్దం వరకే జరిగాయి. అప్పుడున్న ఆ దయ్యములు ఇప్పుడు రావు, కన్ఫర్మ్. అవే గనక ఇప్పుడు వస్తే ఏది? 18 ఏళ్ల నుంచి నడుము వంగిపోయి బలహీనపరిచిన దయ్యం ఇప్పుడు ఎక్కడా? చూపించండి. ఆ దయ్యములు ఇప్పుడు వస్తే చాతర రోగం కలిగించే దయ్యం ఎక్కడ? మోగదైన చెవిడి దయ్యం ఎక్కడ? పోలీ శాన దయ్యం ఎక్కడ? ఎవరికైనా శాన దయ్యం పడుతుందా? లేదు. మరి ఎక్కడా? అంటే ఆ రోజు వచ్చిన దయ్యాలు ఈరోజు రావడం లేదు. మరి అదేంటండి స్టేజ్ మీద కనబడుతుంది, ఛానల్ చేస్తారు, అదండి ఇదండి, అవన్నీ ఏంటో తెలుసా? చెప్తాను జాగ్రత్తగా. మీరు నమ్మాలి, నమ్మాలి. మీరు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నేను చెప్పేది పచ్చి నిజం. ఏమండి, ఈరోజు ఎంతోమంది అబద్ధ బోధకులు సమాజంలోకి వచ్చారు. ఎంతోమంది అబద్ధ బోధకులు, ఎంతోమంది దేవుని వాక్యమును ప్రకటించి ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యము ప్రజల మధ్యకు తీసుకువెళ్ళి వారి ఆత్మలను రక్షించవలసినది పోయి స్వస్థతల పేరుతో, దయాల పేరుతో, అద్భుతాల పేరుతో ఏవేవో చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు వస్తారని దేవుడు బైబిల్లో ముందే చెప్పాడు. ముందే నిజంగా వీళ్ళు ఎలాంటి మోసాలు చేస్తారో, చర్చిలో వాళ్ళు మోసానికి ప్రాక్టీస్ చేస్తున్నారండి. ప్రజల మధ్యకు వెళ్ళి ఎలా మోసం చేయాలో కొంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఒక ఆయన. ఎవడో సరిగ్గా వీడియో తీసి పెట్టేశాడండి, యూట్యూబ్లో పెట్టేశాడు. అంతే కదండి, మనం తప్పు చేస్తే చాలామంది ఏమనుకుంటారంటే ఎవరికి దొరకకుండా చేసేస్తున్నాం అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, రహస్యం ఏదైనా బయలుపరచబడకపోదు. ఎప్పటికైనా ఏ తప్పు అయినా నువ్వు ఎంత రహస్యంగా చేసినా బయటకు వచ్చేస్తుంది అనుకుంటున్నావేమో. ఎవరు చూడటం లేదు, నేను ఎవరు చూడకుండా చేసేసాను, ఎవరికి దొరకలేదు, పిచ్చి భ్రమది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ బ్రతుకు బయటపడుతుంది, జాగ్రత్త. ఎందుకంటే మనుషులు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు. కనుక ఎలా దొరికిపోయారో, చర్చిలో నుండి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఒక ఆయన. కొంతమందిని ఏర్పరచుకొని ఇదిగో ప్రజల మధ్య మీరు ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఒకసారి చూడండి, లైట్ సార్, ఎంత అన్యాయం అండి దేవుడి పేరు చెప్పి, ఎంత మోసం అండి దేవుడి పేరు చెప్పి, ఎంత మోసం చేస్తున్నాం చూడండి. వాళ్ళకి ఏంటి, నీకు డబ్బులు ఇస్తా తెలుసులేదు, నీకు అక్కడ యాక్షన్ చేస్తున్న ప్రతి వాళ్ళకి జీతాలు ఉంటాయి, ప్రతి వాడికి జీతాలు ఉంటాయి, పిల్లలకు జీతాలు ఇస్తారు వాళ్ళు. సీక్రెట్ బయటకు వెళ్ళకూడదు. ఇలా జరుగుతాయండి, జరుగుతాయని ముందే చెప్పాడండి దేవుడు, జరుగుతాయి. మత్తయి సువార్త 24 అధ్యాయం 24 వచనం చూడండి.
మత్తయి సువార్త 24:24 చదవండి. అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలు కనబరిచేదరు. నిజంగా చేస్తారన్నది ఏం చేస్తారట? కనబరుస్తారట, అంటే జరిగినట్టుగా చూపిస్తారట. ఈరోజు వేదిక దగ్గర దయ్యాలు పట్టిన వాళ్ళు పోతుంటే మనం గెంతులేస్తూ అల్లెలూయా అల్లెలూయా అని ఆనందపడిపోయి పొంగిపోతాం. అలా ఆయన వస్తే దయ్యాలు వెళ్ళగొట్టేస్తాడండి, అద్భుతాలు చేస్తాడండి, అదంతా మోసం అని ప్రాక్టీస్ ప్రకారం ముందు చేసుకున్న ప్లాన్ ప్రకారం వాడు వేదిక మీద వేశాడు. డ్రామా అని చాలా మంది తెలియదండి, డ్రామా అది. అనేకులను మోసపరిచే వాళ్ళు వచ్చారు, అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు మోసం చేస్తారండి, మోసం చేస్తారు. ఇంకొకడు మోసం చేస్తున్నాడండి, ఎంత దారుణంగా ఆ మోసం బట్టబయలు అయిందో, ఎంత దారుణంగా వాడి పరువు ప్రజల్లో పోయిందో. ఏమండి, ఒక నిగ్రో ఇప్పుడు లైఫ్ స్టాప్ అండి వీడియో చూద్దరు మీరు, వాడు చర్చిలో ఒక దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు. ఇంతలోనే ఏం జరిగిందో మీరు చూడండి. Those who worship God will do that in spirit and in truth. Amen. So in the realm of the spirit, let me tell you, we possess every power to cast every demon out. Yes. Any demon, any power, any dominion that want to challenge the authority of God, what do you do? We cast them out in the name of Jesus. Amen. Hey you bro, come let me pray for you. Are you one place? Yeah, man of God. Lift up your hands, let me pray for you. Now, Father, in the name of Jesus, I pray for your manservant. I pray that any demon that is tormenting his life, I cast them out now in the name of Jesus. I bind them and I release them. Lose the host. Lose the host. Now, you demon in front of me. Lose the host. Lose the host. Lose the host. Lose the host. Yeah, hello, Holy. I'm fine. I'm under anointing. I'm just under serious anointing. I will call you, please. I'm under anointing, please. I say I'm under anointing. Can't you understand? I will call you. Bye bye. Oh, Pastor, continue. Continue for what? Pastor, continue. Continue for what? Pastor, do not longer be in the ministry. Pastor, no, do not many demons have cast out of your life. That one. You know how long this demon has been? Catch your demon. Shia, catch your demon. లైట్ సాంగ్ ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. ఇప్పుడు చెప్పండి, మొదటి శతాబ్దంలో ఏసే క్రీస్తని నిరూపణ కొరకు తండ్రి అయిన దేవుడు ఏ వేసిన ప్రణాళికలో భాగంగా దయ్యములు రావడం, ఏసుక్రీస్తు అపోస్తలులు వెళ్ళగొడితే వెళ్ళడం, ఇది జరుగుతుంది. మరి ఈరోజు ఇది మోసం జరుగుతుంది. వాళ్ళు చేసిన వాటిని అడ్డం పెట్టుకొని అప్పుడు జరగలేదా, కనుక ఇప్పుడు జరుగుతున్నాయి అని ఒక మోసపూరితమైన మాటను ప్రజల్లోకి చొప్పించి దేవుడు జరిగించిన వాటిని తాము జరిగిస్తున్నామని భ్రమలో ప్రజలను మోసం చేస్తున్నారు. మోసం అలా ఉండాలి చెప్పాను కదండి, మంగళగిరిలో చర్చిలో కాదుగా. ఏమండి, గులకరాళ్ళు వేసి గులకరాళ్ళు పరిచి మోకాళ్ళతో గులకరాళ్ళ మీద నడిపించేవాళ్ళండి. ఆమె దయ్యం పట్టిందని ఆవిడ చచ్చిపోయింది తెలుసా, చచ్చిపోయింది వీడు కొట్టింది దెబ్బలకి. ఎంత మోసం అండి, ఎక్కడైనా యేసుక్రీస్తు గారు అపోస్తలు లేదు కొట్టడం చూశారు. ఇప్పుడు రావండి, అది లేదండి, అది జరగవండి. ఏమండి మీరు చెబుతున్నారు, జరగ అంటున్నారు. మరి వేదిక మీద జరిగేది ఒక నాటకం అనుకోవచ్చు, కానీ నేను స్వయంగా మా పక్కింటి వాళ్ళకు దయ్యం పట్టడం నేను చూశామండి. వేదిక వదిలేయండి, విచిత్రం ఏంటో తెలుసా, చిత్రమండి తెలుసా, క్రైస్తవ సభలలో అది క్రైస్తవులకు మాత్రమే దయ్యాలు పడుతున్నాయి. హిందూ దేవాలయాలు ఉంటాయి, ఉంటాయి ఉండవు అక్కడ దయ్యాలు పట్టడం చూస్తున్నారు మీరు. మసీదులు ఉంటాయి, అక్కడ దయ్యాలు పట్టడం చూస్తున్నారు మీరు. ఎవరికి పట్టడం దయ్యాలు ఎందుకు, మన క్రైస్తవ సభలో క్రైస్తవులకు పడుతుంటాయి. విచిత్రం ఏంటో తెలియదు, కారణం ఏంటో తెలియదు. రైట్, ఎంత మోసం చూడండి, ఎంత మోసం జరుగుతుంది. ఓకే, సరే అది మోసం అనుకుందాం, కానీ మేము స్వయంగా చూసామండి. ఒక ఆవిడ చచ్చిపోయింది, చచ్చిపోయిన తర్వాత మా పక్క వెనకింటి అమ్మాయికి పక్కింటి అమ్మాయికి పట్టింది, మేము స్వయంగా విన్నాం.
ఆ అమ్మాయి కూడా ఆ చచ్చిపోయిన ఆమె పేరే చెప్తుంది, కరెక్ట్ గా చెప్తుంది, ఏమవుతుందంటే కూడా చెప్తుంది. మేము స్వయంగా చూసామండి. దీన్నే అంటారు, మేము చూసాం కదా, మేము ఎన్నో వారు చూసాం కదా, మీలో కూడా చాలా మంది చూసి ఉండొచ్చు. అది కూడా దయ్యం కాదు, అది కూడా దయ్యం కాదు. మరేంటి అది ఏదో చెప్పనా? జాగ్రత్తగా వినాలి, ఇది కూడా జాగ్రత్తగా రాసుకోవాలి, ఎందుకంటే సైన్స్ ఇది. శరీర రోగాల గురించి మనం బాగా తెలుసండి. శరీర రోగాల గురించి అంటే మన ఒంట్లో వచ్చే రోగాలు, జబ్బులు. కానీ మానసిక రోగాల గురించి అంతగా చాలామందికి తెలియదండి. ప్రపంచంలో చాలామందికి మానసిక రోగాల గురించి తెలియదండి. మనం ఎప్పుడు విన్నాం గుండె జబ్బుల గురించి వింటాం, ఏమండి, ఆ తర్వాత పక్షవాతం గురించి వింటాం, క్యాన్సర్ గురించి వింటాం, ఎయిడ్స్ గురించి వింటాం, కలరా గురించి, ఇలాంటివి ఎక్కువగా విన్నాం. కానీ మనస్సుకు కూడా జబ్బులు ఉంటాయట, మనస్సుకి మానసిక రోగాలు అంటారు, సైకలాజికల్ డిజార్డర్స్, డిజార్డర్స్ సైకలాజికల్ డిజార్డర్స్. ఆ మానసిక రోగాలలో రెండింటి గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు మానసిక శాస్త్రం గురించి సరిగా తెలియని రోజుల్లో, మానసిక రోగాల గురించి సరైనటువంటి వివరణ తెలియని రోజుల్లో పాప డాక్టర్లు కూడా ఇదేదో గాలి పట్టింది, దయ్యం పట్టింది అనుకునేవాళ్ళట ఒక 30 ఏళ్ల క్రితం. కానీ నెమ్మదిగా మానసిక శాస్త్రం డెవలప్ అవ్వడం, సైకాలజీ అనేది డెవలప్ అవ్వడం, మానసిక వైద్యం గురించి తెలుసుకోవడం, మానసిక రోగాల గురించి తెలుసుకోవడం తెలిసాక వాళ్ళకు నిజాలు తెలిసాయి. మానసిక రోగాలు రెండింటి గురించి చెప్తానండి, వినండి జాగ్రత్త. హిస్టీరియా, స్కిజోఫ్రీనియా, చదువుకున్న పిల్లలు రాసుకోండి. ఒకటి హిస్టీరియా, రెండు స్కిజోఫ్రీనియా. ఏంటి రోగాలంటే మనసుకు వచ్చే రోగాలు, మానసిక పరిస్థితి మీద దాడి చేసే రోగాలు. హిస్టీరియా అంటే ఎలా ఉంటుందండి అంటారా? రైట్. ఏమండి, మన మనసు మెదడుందో చూసారా, ఇది రికార్డర్. మన సెల్ ఫోన్లో రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, మన రికార్డింగ్ ఆప్షన్ పెట్టుకొని మాట్లాడితే సెల్ ఫోన్లో రికార్డ్ అవుతుంది. కానీ వాస్తవానికి మన మెదడు కూడా ఒక రికార్డర్ అండి. ఎలాగో ఇప్పుడు నేను ఒక 45-50 నిమిషాల నుంచి మీతో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడినవన్నీ మీ మెదడులో రికార్డ్ అవుతాయా అవ్వా? అలాగ ప్రతి మనిషి మెదడండి ఎవరు మాట్లాడినా రికార్డ్ చేసుకుంటుంది, దానికి ఆ పవర్ ఉంది. మనం రోజు లేవగానే ఎవరెవరితో మాట్లాడతాం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. జనరల్గా గ్రామంలో ఉన్నవాళ్ళు, పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఎవరెవరితో మాట్లాడతారు? తల్లిదండ్రులతో మాట్లాడతారు, అంతేనా? స్నేహితులతోనూ మాట్లాడతారు, ఇంటి వెనక వాళ్ళతో మాట్లాడతారు, ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడతారు. అలాగూ మీరు మాట్లాడిన వాటి వారు ఎవరెవరైతే ఉన్నారో, మీ బాబాయ్ కావచ్చు, పిన్ని కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, తాతయ్య కావచ్చు, నాయనమ్మ కావచ్చు, అత్త కావచ్చు, మామయ్య కావచ్చు, ఎవరి మాటలైనా ఈ మెదడులో ఇలా నిక్షిప్తమై ఉంటాయి. ఎవరికైనా హిస్టీరియా అనే రోగం వచ్చిందనుకోండి, హిస్టీరియా అనే మానసిక వ్యాధి వచ్చిందనుకోండి, నాకే హిస్టీరియా అనే వ్యాధి వచ్చిందనుకోండి ఎలా ఉంటుందో తెలుసా? నేను ఎప్పుడు ఎందుకంటే ఉపేంద్ర మాటలు వింటూ ఉంటాను, కొరలి గారి మాటలు వింటూ ఉంటాం, మాకే గారి మాటలు వింటూ ఉంటాం, అలాగే లక్ష్మీనారాయణ మాటలు వింటూ ఉంటాం, అలాగే భాస్కర్ మాటలు వింటూ ఉంటాను, వాళ్ళ మాటలు కూడా నా మెదడులో ఉన్నాయి. నాకే ఒకవేళ హిస్టీరియా అనే రోగం వచ్చిందనుకోండి, మీలో ఎవరైనా వచ్చి సంతోష్ గారు, సంతోష్ గారు అంటే మాట్లాడను, ఎవరు మీరు అనగానే నేను మాకయ్యను అంటాను. అదేంటి, నా మెదడు నా మాటల గురించి నా వివరాలు ఇవ్వడం మానేసి నా మెదడులో ఆల్రెడీ వేరే వాళ్ళ మాటలు రికార్డ్ అయ్యాయి కదా, ఆ వివరాలు ఇవ్వడం మొదలుపెట్టింది. కంప్యూటర్ ఉందనుకోండి, కంప్యూటర్ మీరు ఒక ఫైల్ దాన్ని క్రియేట్ చేసి లోపల స్టోర్ చేశారు, మీరు మళ్ళీ అడిగితే ఆ ఫైలే ఇవ్వాలి, ఆ ఫైల్ కాకుండా వేరే ఫైల్ ఇస్తుంది అనుకోండి, మీరేమంటారు తెలుసా? సిస్టమ్ హ్యాంగ్ అయింది లేదంటే వైరస్ వచ్చింది అంటారు. అంటే సిస్టమ్ హ్యాంగ్ అయినా వైరస్ వచ్చినా మీరు అనుకున్న ఫైల్స్ కనపడ వేరే ఫైల్స్ చెత్త వస్తుంటాయి వైరస్ వస్తే. అలాగే మెదడుకు గనక హిస్టీరియా అనే వ్యాధి వస్తే మన మనసుకి నా వివరాల బదులు ఎవరో వివరాలు, నా వివరాలుగా నేను చెప్పేస్తుంటాను, అంటే మెదడుకి జబ్బు వచ్చింది, మనసుకు జబ్బు వచ్చింది, మనసు సమతుల స్థితి తప్పింది,
బ్యాలెన్స్ తప్పింది, అది సరిగా పనిచేయటం లేదు. నా వివరాలు మీరు అడుగుతుంటే నేను ఎవరి వివరాలు బయటకు వస్తుంది నా నోటి నుండి. ఇది మానసిక రోగం, దాన్ని హిస్టీరియా అంటారు. మీరెవరు? మాకయ్యని. ఎక్కడుంటావు? వలాన శ్రీకాకుళంలో ఉంటాను. ఏం చేస్తుంటావు? ఏఐటీసీసీ జిల్లా ప్రెసిడెంట్ని. అదేంటి సంతోష్ అన్న ఆనరబుల్ ప్రెసిడెంట్ కదా, డిప్యూటీ డైరెక్టర్ కదా, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? అమ్మ బాబు చచ్చిపోయిన మాకయ్య సంతోషాన్ని పట్టేశాడు అని మీరు అనుకుంటారు. అర్థమైందా మీకు? పిల్లరా, చనిపోయిన వాళ్ళతో పరిచయాలు ఉంటాయి, మీరు గమనించండి జాగ్రత్తగా. పక్కింటావుడో ఎదురింటావుడో ఎవరో చనిపోయిన వాళ్ళ వివరాలు ఈ అమ్మాయికి తెలుసు, ఆల్రెడీ వింది. ఈ అమ్మాయిది కనుక హిస్టీరియా అని వ్యాధి ఉంటే ఆ చనిపోయిన మాటలు ఆల్రెడీ వింది కదా, అవి ఈమె మెదడులో ఉన్నాయి కదా. హిస్టీరియా అని వ్యాధి రావడం వలన ఈ అమ్మాయికి అప్పుడప్పుడు ప్రాబ్లం వచ్చి, మెదడులో ప్రాబ్లం వచ్చి తన మాటల బదులు చచ్చిపోయినా అనే మాటలు చెప్తూ ఉంటుంది. నువ్వెవరివి? పలానా నర్సమ్మని. చచ్చిపోయినా ఏం చేస్తావు? పలానా చేస్తావు. ఎందుకంటే ఆ మాటలు వింది కాబట్టి, రికార్డ్ అయిపోయినాయి కాబట్టి ఆ మాటలు ఇప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఇది విని మనమేమనుకుంటాం, అమ్మో బిడ్డకు దయ్యం పట్టేసింది. దయ్యం కాదమ్మా, అది దయ్యం కాదు, ఇది మానసిక రోగం. మానసిక రోగం, మానసిక రోగం. దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి మానసిక వైద్యులకు చూపించాలి. గుండె నిపుణులకు చూపిస్తే తగ్గదు అది. ఎవరు చూపించాలి? మానసిక వైద్యులు అని ఉంటారు, సైకియాట్రిస్టులు, మానసిక వైద్యులు. వాళ్ళకు చూపించండి, సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక రెండవ రోగం ఉంది, స్కిజోఫీనియా అంటారు. స్కిజోఫీనియా ఇది ఎలా ఉంటుందో తెలుసండి? ఉన్నట్టుండి ఎవరో సడన్గా నన్ను పిలిచినట్టు, ఆ పక్క నుంచి ఎవరో పిలిచినట్టు ఉంటుంది. ఎవరు లేరు అక్కడ, కానీ ఎవరో పిలిచినట్టు ఉంటుంది. ఉన్నట్టుండి బాటిల్ అలా గాలిలోకి లేచి తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇదేంటి? ఇది స్కిజోఫీనియా వ్యాధి యొక్క లక్షణం. ఎవరో వెళ్ళినట్టు ఉంటుంది కానీ ఎవరు వెళ్ళరు, ఎవరో పిలిచినట్టు ఉంటుంది కానీ ఎవరు పిలవరు. ఇలాగ గనక మెదడు మనల్ని భ్రమ పెడుతుంటే దానిని స్కిజోఫీనియా అనే రోగం అంటారు. ఏమంటే అలాంటి రోగం ఒకటి ఉంటుందా అంటే ఉంది. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, మీకు కూడా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. మనకు కూడా అప్పుడప్పుడు చిన్నది అలాంటిది వస్తుందండి. మనం అందరం సెల్ ఫోన్లు వాడుతున్నాం కదా. మీలో చాలామంది వాడుతుంటారండి. ఈరోజు ఎంత పల్లెటూరు అయినా టీవీ లేదు, ఇల్లు లేదు, సెల్ ఫోన్ లేని మనిషి లేడు. చదువుకున్నా చదువుకోకపోయినా అందరి చేతులు ఏమంటుంది? చేత అంత ఉంటుంది, ఒకటి కాదు టీవీ అంత ఉంటుంది. సెల్ ఫోన్లు మీరు వాడతారు కదా, మీరు ఒక రింగ్ టోన్ పెట్టుకుంటారు. మీకు ఎవరు ఫోన్ చేసినా రింగ్ టోన్ మోగుతూ ఉంటుందా? ఎన్నిసార్లు ఫోన్ వస్తే అన్నిసార్లు ఆ రింగ్ టోన్ వింటారు. ఎన్నిసార్లు ఫోన్ వస్తే ఆ రింగ్ టోన్ వింటారు. అలా విని 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 మీ మెదడులో అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రింగ్ వచ్చినట్లుగా ఉంటుంది, టక్కర సెల్ ఫోన్ తీస్తాం కానీ కాల్ ఏమి రాలేదు. అదేంటి, ఫోన్ వినబడింది కానీ ఏమి ఫోన్ వచ్చినట్లేదు. అలా ఎంతమంది ఫీల్ అయ్యారు చేయొద్దండి, నిజంగా చెప్పండి. ఫోన్ రాకుండా వచ్చినట్టు అనిపించి ఒక్కరు ఫోన్ చూసి ఫోన్ రాలేదు, నిజాయితీగా చెప్పండి. ఎంతమంది ఫీల్ అయ్యారు? నేను ఫీల్ అయ్యాను. మీరు ఎంతమంది ఫీల్ అయ్యారు? అంటే ఫోన్ రాకుండానే వచ్చినట్లుగా నీ మెదడు నిన్ను భ్రమింపజేసింది. ఎందుకంటే పదే 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 దాన్ని వినేసరికి దానికి ట్యూన్ అయిన ఈ మెదడు నిన్ను భ్రమింపజేసింది. దీనినే స్కిజోఫీనియా అంటారు. అంటే కొద్ది పాలల్లో మనకు కూడా అప్పుడప్పుడు ఇది వస్తుందా? వస్తుంది. ఇది కొంచెం ముదిరితే వచ్చేదే స్కిజోఫీనియా. ఇంకా చెప్పను. కూర్చొని మన మానాన్న మనం చదువుకోవడం రాసుకోవడం చేస్తూ ఉంటాం. ఇంతలోనే నాన్న అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మనం మన పనిలో ఉన్న నాన్న వచ్చాడు కావాలనుకుంటున్నాం, మన పని చేసుకుంటున్నాం. కాసేపు ఆగిన తర్వాత, అమ్మా నాన్న వచ్చాడేడి, ఎక్కడొచ్చాడని ముఖం రాలేదు. అదేంటి మరి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళింది ఎవరు? చూసారా? ఇలా ఎంతమంది ఫీల్ అయ్యారు చెప్పండి. అంటే మన మెదడు అప్పుడప్పుడు మనం ఇంతకుముందు అనుభవించిన వాటిని మనకు అప్పుడప్పుడు రీమేక్ ఏమంటారు, గుర్తు చేస్తుంటుంది అన్నమాట. అది మెదడుకు వచ్చే ప్రాబ్లం అది. నా అమ్మ పిలవలేదు, పిలవకుండా అంటాను. ఏంటా అంటది? పిలిచావు కదమ్మా, నేను ఎక్కడ పిలిచానే. అమ్మ పిలవకుండానే పిలిచినట్లుగా అనిపించి పలికిన వాళ్ళు ఎంతమంది చెప్పండి ఇక్కడ. చేయొద్దండి బా, చాలామంది ఉన్నారు. జాగ్రత్త, స్కిజోఫీనియా వచ్చేటట్టుంది. దీనినే స్కిజోఫీనియా. అది చిన్నది, మనకు వచ్చినవి చిన్నది, కానీ స్కిజోఫీనియా ముదిరిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా?
ఎవరో పిలుస్తున్నారు నన్ను అంటాడు. గ్లాసులు పైకి టేబుల్ మీద రెండు గ్లాస్ పైకి లేస్తుంది అంటాడు. బైబుల్ బుక్ పైకి లేచిపోతుంది అంటాడు. నన్ను ఎవరు పిలుస్తున్నారు అంటారు. అదిగో చెట్టు కింద నుంచి రమ్మంటున్నారు అంటారు. ఇవన్నీ ఏమనుకుంటున్నారు మీరు? వామ్మో బిడ్డకి ఏదో గాలి పట్టేసింది, ఏదో పిలుస్తుందని నువ్వు కంగారు పడిపోయి ఏడుస్తూ ఉంటావు. అది దయ్యం కాదు, మానసిక రోగం, స్కిజోఫ్రెనియా. ఇది తెలియక ఇలాంటి రోగాలు అంటూ ఒకటి ఉంటాయని తెలియక మీరేమనుకుంటారు? అయ్యో పాపం బిడ్డకు దయ్యం పట్టేస్తుంది, గాలి పట్టేసింది, ఆంచనలు కట్టాలట, ఏమండి అంతరాలు వేయాలట, ఇంకేం చేయాలి, గడిచినట్టు నిమ్మకాయలు కట్టేస్తాడు విభూది గారు, ఏమంటారు నిమ్మకాయలు వెంట్రుకలు, ఇంకేంటి మిరపకాయలు కొబ్బరికాయ అన్నీ కలిపి వాడికి ఒక 100 రూపాయలు అవుతాయి. మీ దగ్గర ఒక చెప్పారు కదా 7,000 లాగేస్తారు. మీరు ఒక పిచ్చి బ్రాహ్మ. ఏమంటే నా చిన్నప్పుడండి ఏదో అంతరం అని చెప్పేసి ఇస్తుంది, ఏదో బిళ్ళ ఇత్తడి బిళ్ళ గుండ్రంగా ఉంది తాయొచ్చు ఆ రైకి, దాన్ని కట్టెళ్ళారండి కుమ్మానికి, ఎవడో వచ్చి కట్టెళ్ళాడు. ఏముంటుందని పిల్లలం కదండి, ఏముంటుందని పీకి చూస్తే ఏ లేదు, కాగితం ఉందండి, పొట్టి కాగితం, మోసం. దానికోసం వాడు ఆ రోజుల్లోనే 100 రూపాయలు లెట్టేశాడు. అంటే ఇవి మానసిక రోగాలు అని తెలియని పరిస్థితుల్లో మనం అలా చేశాం. ఇవి మానసిక రోగాలు. ఇంతకీ మీరు గమనించారో లేదో, ఇవి దయ్యాలు దయ్యాలు పట్టారు, దయ్యాలు పట్టాయని ఎక్కువగా ఎవరికి దయ్యాలు పట్టినట్టుగా మనం చూస్తుంటామండి. ఇవి రోగాలు, వాళ్ళు దయ్యాలు అనుకుంటున్నారు. ఇంతకీ ఎక్కువగా ఎవరికి జరుగుతాయి ఇవి అంటే, మగవాళ్ళలో ఎక్కువగా కనపడవండి. ఎవరిని చూసినా దయ్యాలు ఎవరు కనపడతారు ఎక్కువగా దయ్యాలు పట్టినట్టు? ఏ మగవాళ్ళు అంటే దయ్యాలకు ఇష్టం ఉండదా? ఆడవాళ్ళనే పడతాయి. ఓకే, ఆడవాళ్ళు కూడా బాగా డబ్బున్న వాళ్ళకి పట్టవండి, చదువుకున్న వాళ్ళకి పట్టవండి, సిటీల్లో ఉన్న వాళ్ళకి పట్టవండి. ఎవరికి పడతాయి దయ్యాలు పట్టిన వాళ్ళు? ఎవరు వీళ్ళు అంటే పల్లెటూరులలో ఉన్నవాళ్ళు, అది కూడా చదువు లేని వాళ్ళు, అది కూడా పేదవాళ్ళు. అదే నేను గమనించానండి, బాగా పేదవాళ్ళు, అది చదువు లేని వాళ్ళు, అందున ఆడవాళ్ళు ఎక్కువగా వేళకే దయ్యాలు పడుతున్నట్టున్నాయి. ఏంటి అని చూస్తే దయ్యాలు కావవి మానసిక రోగాలు. అసలు వాళ్ళు ఎందుకు అలా అవుతారో తెలుసా అండి? ఏమండి ఎక్కువగా పల్లెటూర్లలో గ్రామాల్లో 13 ఏళ్ళు 14 ఏళ్ళు రాగానే బిడ్డ వయసు వచ్చేసిందని పెళ్లి చేసి పంపించేస్తారు తెలుసా? మీ ప్రాంతాల్లో ఒక చిన్న వయసులో పెళ్లి చేయటాలు ఉన్నట్టున్నాయి. నిజంగా అది పెళ్లి చేసే వయసు కాదండి, వాళ్ళు ఆడుకునే వయసు, తల్లిదండ్రుల ప్రేమను పొందవలసిన వయసు. ఆ వయసులో పెళ్లి చేయడం వల్ల అర్ధాంతరంగా పెద్దల నుంచి, పెద్ద తల్లిదండ్రుల నుంచి, ప్రేమ నుంచి వాళ్ళని దూరం చేసి వారికి తెలియని ఒక కొత్త ప్రపంచంలోనికి వాళ్ళని పంపిస్తాం. అక్కడ తల్లిగారాపం చేసినట్టు, తండ్రిగారాపం చేసినట్టు, అన్నదమ్ములు ప్రేమ చూపినట్టు చూపేవాళ్ళు ఎవరైనా ఉంటారు అక్కడ? ఉండరు. ఆ భయంకరమైన ఒక భయంకరమైన కృత్రిమ వాతావరణంలోకి వెళ్ళిపోయి భర్త ఎప్పుడు తాగి వచ్చి కొడతాడో తెలియదు. ఎలా ఉంటారండి పల్లెటూరులో మగవాళ్ళు? ఎలా ఉంటారు? సరిగా కడుపుకు అన్నం పెట్టరు, వాడు పైగా వాడు తాగి వచ్చి కొడతాడు. మరి అత్తమామలు ఏమైనా తల్లిదండ్రుల్లో చూస్తారంటే చీటికి మాటికి అత్తమామలు తిట్టడం కొట్టడం. ఇక అప్పుడు పరిస్థితులు చూడాలి, తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయి ఇక్కడ అత్తమామల ప్రేమ దొరకక భర్త కడుపుకు సరిగా అన్నం పెట్టక పైగా తాగొచ్చి కొట్టడం, ఆ చిత్రహింసలు, ఆ 6 ఏళ్ళ మధ్య మానసికంగా సరిగా ఎదగని, సరిగ్గా ఎదగని ఆ బిడ్డ ఎంత తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైపోతుందో అదే హిస్టీరియాగా బయటపడుతుంది. సరిగా తినక కొన్ని రోజుల పాటు పస్తులు 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 పస్తులు, ఈలోగా బిడ్డ పుడతాడు. బిడ్డ పుడితే సరిగా ఆరోగ్యం ఉండి లేక, బలం ఉండి లేక బిడ్డను కానీ తీవ్రమైన రోగంలోకి వెళ్ళిపోతుంది. భర్త ప్రేమ లేక, అత్తమామల ప్రేమ లేక, అయిన వాళ్ళ ప్రేమ లేక, కష్టాలతో బాధలతో ఆ భారాన్నంతా మీద వేసుకొని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైతే ఆమెకు వచ్చేది హిస్టీరియా, స్కిజోఫ్రెనియా. ఏమంటే ఆరోగ్యం బాగోకపోతే బాగా తీవ్రమైన జ్వరంలోకి వెళ్ళారనుకోండి, చాలామందిని గమనించండి, తీవ్రమైన జ్వరంలోకి వెళితే వాళ్ళు కలవరిస్తూ ఉంటారు. ఎంతమంది గమనించారు దీన్ని? తీవ్రమైన జ్వరంలోకి వెళితే కలవరించడం చూసారా? అంటే శరీరంలో ఆరోగ్యం ఉంటేనే మానసిక పరిస్థితి కూడా బాగుంటుంది, శరీరంలో ఆరోగ్యం లేకపోతే మానసిక పరిస్థితి బాగోదు. అలాగే గ్రామాలలో పల్లెటూర్లలో తాగుబోతు భర్తలు, 6 ఏళ్ళు పెట్టే అత్తమామలు తీవ్రమైన బాధతో, తీవ్రమైన ఒత్తిడితో ఆడపిల్లలు చాలామంది రోగాల్లోకి వెళ్ళిపోతారంటే,
తీవ్రమైన ఒత్తిడితో వెళ్ళిపోతారు. ఇది తెలియని పాస్టర్లు ఆమె మీద జాలి చూపించడం పోయి, అయ్యవారు జాలి చూపించడం పోయి, వాళ్ళ మీద జాలి చూపించకపోగా వీళ్ళు కర్రలతో కొడతారు, బైబిల్తో కొడతారు, చేతులతో కొడతారు, జుట్టు పీకుతారు. ఎంత అన్యాయం అండి, ఎంత దారుణం అండి. మంచి హాస్పిటల్ చూపించండి, మానసిక వైద్యులు చూపించండి, ఆమెను బ్రతికించండి. మంగళగిరిలో ఒక ఆమె చచ్చిపోయిందండి, వీళ్ళ బాధలు తట్టుకోలేక చంపేశారు. అవి మానసిక రోగాలని తెలియక చాలా మంది దయ్యాలు అనుకుంటున్నారు. దయ్యాలు కావాలి ఎందుకు? తినడానికి తిండి సరిగా లేని వాళ్ళకి మాత్రం ఎందుకు దయ్యాలు పడుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇంట్లో పరిస్థితులు సరిగా లేని వాళ్ళకి, కట్టిగా పేదవాళ్ళకి ఎందుకు దయ్యాలు పడుతున్నాయో ఆలోచించారా? అవి మానసిక రోగాలు, దయ్యాలు కావు. వాళ్ళ మీద జాలి చూపించండి, కొట్టకండి. బైబిల్ పట్టుకున్న వాళ్ళు కూడా ఈ వాస్తవాలు తెలియక బైబిల్ను బట్టి మూఢనమ్మకాలు ప్రకటిస్తూ బైబిల్కి, దేవుడికి, సంఘానికి అవమానం తీసుకొస్తున్నారు. అవమానం, అవమానం అంటే ఎవరు చెప్తారండి ఇవన్నీ? ఎవరు చెప్పారు ఇవన్నీ? ప్రేమని దేవుడి పిల్లలారా, ఆ మానసిక రోగాలను గుర్తించిన తర్వాత ఇప్పుడు శాస్త్రం అంటుంది స్కిజోఫ్రెనియా, హిస్టీరియా, మానసిక రోగాలు, మంచి వైద్యం ఉంది, తీసుకెళ్ళండి మంచి వైద్యుడి దగ్గరికి. మంచి వైద్యం, పిచ్చి పిచ్చిగా ఆలోచించే వాళ్ళ ప్రాణాలు తిట్టండి. మరణించిన మనుషుల ఆత్మలు దయ్యాలుగా రావు. మొదటి శతాబ్దంలో వచ్చిన దయ్యాలు ఇప్పుడు రావు, ఇప్పుడు రావు. చాలామంది అంటారు ఏమండి, కాశ్మోరా అనే శక్తులు ఉన్నాయి, షాకిని, డాకిని, ఇంకేంటి, మోహిని, ఇలాంటి శక్తులను లేపే మాంత్రికులు ఉంటారు. ఆ మాంత్రికులు ఆ శక్తులను లేపడంతో ఆ శక్తులు వాళ్ళకు ప్రభావితం వచ్చి ఏమండి, చేతబడులు చేస్తారు, చెల్లవి చేస్తారు, బాణమడి చేస్తారు. దానివలన చాలామంది ప్రాణాలు పోవడం మాకు తెలుసు. మా ఊర్లో ఒక ఆయన చేతబడి చేస్తే అలాగా చచ్చిపోవడం మేము కళ్ళారు చూసాం. ఇవన్నీ నిజాలని మీరు భావిస్తున్నారు కదా, ఇవన్నీ వాస్తవాలని మీరు అనుకుంటున్నారు కదా. రేపు చెప్తాను.